శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మాలాంకుండీంచడమరుం సోలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దోర్భిర్యుక్త చతుర్భిస్ఫటికమణిమయీం అక్షమాలాందధాన హస్తేన ఏకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చ అపరేణ భాసా కుందేందు శంఖస్ఫటికమణి నిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రేర్వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదివి పరివృతం రామం భజే శ్యామలం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాద్భవే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యా నమో నమః. మల్లాద్యన్వయ సింధు చంద్రమమలం గంభీర వాంగ్నిధ్యరం వేదే శాస్త్రసుగంధితే ఉపనిషత్ సంశోభితే ధీవరం ధర్మాధర్మ విచక్షణాన్విత మహాపౌరాణికం శ్రోత్రియం వందే మద్గురు చంద్రశేఖరవరం విజ్ఞానతేజప్రభం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. దేవదేవుడు శ్రీయప్పతి లక్ష్మీకాంతుడు రమానాథుడు కలవ వెంకటనాయక అని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి స్వామి యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణలతో ఈ క్రోధినామ సంవత్సర దక్షిణాయన ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి మొదలుగా ఈరోజు 5వ రోజుగా మామిళ్ళగూడెనందరి గాయత్రీ భవనంలో శ్రీ 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 భారతీతీర్థుల వారి స్వర్ణోత్సవ ఆశ్రమ స్వీకార మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్న శ్రీమద్ రామాయణ సప్తాహంలో మనం 5వ రోజులోకి ప్రవేశించాం. సుందరకాండ హనుమత్ సహిత సీతారామ పరబ్రహ్మణే నమః. చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం హనుమత్ సేవితం ధ్యాయేత్ సౌందరే కాండముత్తమే. ఈ కాండలో హనుమత్ సేవితం ధ్యాయేత్ హనుమంతుడు చేత సేవించబడేటువంటి రాముడిని మనం ధ్యానం చేసుకోవాలి అన్నారు. చంద్రబింబ సమాకారం వాంఛిత అర్థప్రదాయకం. ఈ కాండ పారాయణ చేస్తే వాంఛితార్థములన్నీ నెరవేరుతాయి అన్నారు. అందుకనే అన్ని కాండముల సారము ఈ యొక్క సుందరకాండలో ఉందన్నారు. చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి సుందరకాండను పారాయణం చేయటం అంటే ఎట్లా.
మాకు సమయం చాలదండి అని. సహజంగా ప్రశ్న వేయటం తేలికే కానీ సమాధానం కొంచెం విపులంగా చెప్పుకుంటే కానీ దానికి దొరకదు మనకి. ఇలాంటి ప్రశ్నే పార్వతి పరమేశ్వరుని అడిగింది. ఏమని, విష్ణు సహస్రనామాలని మహావిష్ణువుకు ఉన్నాయి కదా, ఏదైనా అనివార్య కారణాల వల్ల అన్ని నామాలు రోజూ పారాయణ చేయటం కష్టమనిపిస్తే కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఇన్ని నామాలకి బదులుగా అనువుగా ఈ సహస్రనామాల ఫలితం వచ్చేది పండితైర్నిత్యం, మళ్ళా పండితుల చే చదవబడేదిగా ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగింది. ఆయన ఏం చెప్పారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అలాంటివేవి సులభ మార్గాలు ఉండవని ఏం చెప్పలే. ఆయన ఏమన్నాడు, శ్రీరామ రామ రామా, ఈ ఒక్క వాక్యం అంటే ఇది భక్తితో ఒక్కసారి పలికితే సహస్రనామ తత్తుల్యం, 1000 నామాల విష్ణు సహస్రనామాలు చదివినంత ఫలితం మనకి ఇస్తుంది అన్నాడు. మనల్ని ఏదో నమ్మించడం కోసం ఇలా అనుండొచ్చా, ఇది నిజమా అని ఆలోచిస్తే నిజం కాని దాన్ని శంకరుడు చెప్తాడు అండి అందులో పార్వతికి. మనకి రామ రెండు అక్షరాలు, ఓం నమో నారాయణాయ, ఇది ఒక పెద్ద అష్టాక్షరి దివ్య మంత్రం. ఈ మంత్రం మొత్తం మీద జీవంగా ఉన్నది ఒకటే ఒక అక్షరం అందులో, రా కలుషంబులెల్ల బైలంబడ ద్రోచు మా కవాటమై. భద్రాద్రి రామదాసు గారు దాశరథి శతకంలో చెప్పారు కదా, రాశబ్ద ఉచ్చారణే జాతే సకల పాపాన్ని విగచ్చతే, మకార ఉచ్చారణే జాతే తద్ భస్మీభూతం గమిష్యతి. మనలో ఉన్న పాపాలన్నీ రా అంటే బయటకు వచ్చేస్తాయట, నోరు తెరవందే రా అనలేము. రెండు అక్షరాలు, ఆ రా అన్నది మాట్లాడాలంటే రెండు పెదవులు మూసేసి మాట్లాడలేము, అవి వస్తాయి, వచ్చి మళ్ళీ వేరే పక్క వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతే ఎట్లా. మకార ఉచ్చారణే జాతే మా అంటే మన నోరు కూడా రెండు పెదవులు కలవందే మా పలకలేము, మనలోకి రావు, భస్మీభూతంగా విషయది ఆ ఆ యొక్క పాపాలన్నీ భస్మీభూతం అయిపోతాయని. ఎందుకు ఆ రెండు అక్షరాలకంత సారముంది అంటే, నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరం తీస్తే నమో నా అయనాయ, అది శుభాన్ని కలిగించదు, సుఖాన్ని ఇవ్వదు, రా జీవం. అలాగే నమశివాయ అని పంచాక్షరి ఐదు అక్షరాలు, అందులో మా అనే అక్షరం తీసేస్తే ఓం నశివాయ, అది సుఖాన్ని ఇవ్వదు, శుభాన్ని ఇవ్వదు అర్థం. అంటే అందులో రా ఇందులో మా ఈ రెండు అక్షరాలు తీసుకొని శివ విష్ణు సమ్మేళనంగా ఏర్పడ్డ ఉభయ బీజాక్షర మంత్రమే రామ. రామ అనేది శ్రీరామ రామ అంటే 1000 నామాల ఫలితాన్ని ఇస్తుందన్నారు కదా, ఎలా ఇస్తుందండి, అంకాన వామతో గతి అది సంఖ్యాశాస్త్రం అని ఒకటి ఉంది మనకి, దానిలో యా రా లా వా ఈ వరసలో మనకు మొట్టమొదటి రెండో అక్షరం రా, అలాగే ప ప బ బ మా ఆ వరసలో ఐదవ అక్షరం మా, 2 × 5 = 10 రామ అని ఒక్కసారి అంటే 10 సార్లు రామ అన్నట్ట. రామ రామ వెంటనే అన్నాం 10 × 10 = 100, మరొక్కసారి ఆపకుండా రామ 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 అంటే 100 × 10 = 1000. అందుకే హరే రామ 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 హరే హరే అన్న దగ్గర కూడా 3 సార్లు వరుసగా రామ 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 అని వస్తుంది. హరే కృష్ణ 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 అక్కడ కూడా 3 సార్లు కృష్ణ శబ్దం వస్తుంది. దానిలోనే ఈ చమత్కారం అంతా ఉంది. ఇప్పుడు దానికి శ్రీ శబ్దం చేర్చాం, శ్రీ అన సీతనాభరగు శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా ఆరయ భద్రశైల శిఖరాగ్రము వికుం. మనకి చక్కటి పద్యాలు దాశరథి శతకంలో ఉన్నాయి. కాబట్టి శ్రీరామ
అంటే సీత లేని రాముడు కానీ రాముడు లేని సీత కానీ కాదు, సంప్రదాయంగా స్త్రీ కలపాలి. అప్పుడు శ్రీరామ రామ రామ అంటే సహస్రనామాల ఫలితం వస్తుంది. అందుకే శ్రీరాములు సీతారాములు బహువచనం వాడతాం. అప్రమేయం హి తేజో యస్యసా జనకాత్మజ. రాముడి యొక్క తేజస్సంతా ఎవరండి? ఆంజనేయ స్వామి సుందరకాండలో చెబుతాడు అమ్మవారిని చూడగానే, రాముడి యొక్క తేజస్సంతా జనకాత్మజ సీతమ్మే. అంటే అలాంటి సీతారాముల గురించి ధ్యానించడంగా ఉండే ఈ సుందరకాండను రోజూ పారాయణం చేయటం వల్ల ఎటువంటి సత్ఫలితాలను పొందుతామో, ఎందరో మహానుభావులు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు వాళ్ళ అనుభవాల్లో. నిత్యం భక్తి శ్రద్ధలతో ఈ కాండలో శ్లోకాలు భగవంతుడి ముందు కూర్చుని పఠిస్తే పారాయణం అంటే అదే కదండి. ఆసక్తితో చేసే పని ఏదైనా పారాయణమే. చతుర్వేద పారాయణం, వేద పారాయణం అని అంటున్నాం కదా. అయితే ఈ కాండలో 68 సర్గలు ఉన్నాయి ఏమండి, మరి సుమారుగా మనకి చాలా శ్లోకాలు 2000 పైబడి శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ అందులో సంస్కృతం కదా, ఈ శ్లోకాలు మేము చదవగలమా, మాకు వస్తా, మేమన్నా తప్పులు పోతాయా, ఇలాంటివన్నీ మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి. ఈ సుందరకాండ చదవటానికి అనేక పారాయణ పద్ధతులు ఉన్నాయి. సప్తసర్గ పారాయణ అని దేనితో సంబంధం లేకుండా రోజు 7 చదువుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తే 40 చదివితే మనం 40 × 7 అంటే మనకి సుమారుగా మనకి ఎన్ని సర్కిల్ వస్తుందంటే 272 సార్లు 68 పెట్టి డివైడ్ చేస్తే 4 సుందరకాండ చదివిన ఫలితం వస్తుంది. మరి అందులో ఈ సప్తసర్గ దానికేమి మొండిగా ఈరోజు 7, 8 నుంచి మళ్ళా 14 అట్లా మనం వెళుతూ ఉండాలి. 39 రోజుకి 7 చదివితే 4 × 68 చదివి ఇంకా ఒకటి మిగిలిపోతుంది కదా, ఆ ఒక్కటి పట్టాభిషేక సర్గ చదివి మళ్ళా సుందరకాండ ప్రథమ సర్గ చదివి పారాయణ ముగించే విధానం ఒకటి ఉంది. 16 పాటు చదివేటువంటి రాఘవో విజయం దద్యాత్ మమ సీతాపతి ప్రభు అని ఒక ఈ అక్షరాలు అంటే దాని అర్థం ఏంటంటే సీతాభర్త అయిన రాఘవుడు నాకు విజయమును చేకూర్చుగాక అనే సంప్రదాయంతో రా అంటే 2 అనుకున్నాం, కఖగఘ 4, వా ఎరలవ 4, వా అంటే మళ్ళీ 4, జ అంటే జాజ్య అది 8 అక్షరం. ఇలా సంఖ్యలు కూడితే మొత్తము 68 సర్గల పారాయణ అయిపోతుంది. అంటే 16 అవుతుంది. 16 అనే అంకె రాముడికి షోడశ కళానిధికి షోడశోపచారములని 16 కూడి ఉన్నవాడు కాబట్టి రాముడు ఆ 16 అంకె పూజ పరంగా షోడశ ఉపచారాలతో చాలా ముఖ్యమని చెబుతారు. మరి మనకు సెలవులు కుదరాలి, సమయం దొరకాలి, ఇవన్నీ 8 పడతాయి ఏమిటి, ఇవన్నీ కూడా మనం లెక్కేసుకుంటే మనకంటూ భావన ఉండాలి కానీ ఏదో ఒక విధంగా చదవచ్చు. ఇవన్నీ వద్దండి, ఒక 15 రోజుకొక్క సర్గ పారాయణ చేసుకుంటూ పోతే 68 68 అవుతాయి. 69 పట్టాభిషేక సర్గ చదువుతాం, 70 మళ్ళీ ప్రథమ సర్గ చదివి పారాయణ కూడా ముగించవచ్చు. అంటే ఇవన్నీ నేనేమంటున్నా అంటే అర్థము తెలియకుండా పారాయణ చేస్తే ఏమిటి, అర్థము తెలిసి చేస్తే ఏంటి, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత. ఏదైనా ఒక పని తెలిసి చేస్తే చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి సుందరకాండ పారాయణ పద్ధతులు అనేక విధాలు మనకు ఉన్నాయి, వాటి గురించి మరో సందర్భోచనుడు ఇంకా కొన్ని విషయాలు చెబుతాను. ఇప్పుడు మనకు రామాయణాన్ని వ్రాస్తూ మహర్షి వారు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టారు. బాలకాండ అన్నారు, అంటే అయోధ్యకి మనకు వాళ్ళు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల జననం, సీతా కళ్యాణం, అంతవరకు ఉన్న
అయోధ్యలో జరిగిన బాల్యం, రాముడి బాల్యం నుండి వివాహ పర్యంతం ఆ కాండకు బాలకాండాన్ని పెట్టారు. ఇక అయోధ్యకాండలో కైక వరాలు కోరుకోవటం, సీతారామ లక్ష్మణులు 14 సంవత్సరాలు అయోధ్యను వీడి అరణ్యానికి వెళ్ళటం, అక్కడ అత్రి మహర్షి అనసూయ దగ్గర వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవటం, అనసూయమ్మ సీతమ్మకి ఎప్పుడూ వాడిపోనటువంటి పూలను వస్త్రాలను బహుకరించడం, ఈ కథంతా అయోధ్యకాండ అన్నాం. అయోధ్యలోనే ఎక్కువ జరిగింది కాబట్టి. అరణ్యకాండ, సీతారామ లక్ష్మణులు అరణ్యంలో సంచరించటం, విరాధుణ్ణి వధించటం, మహర్షుల ఆశ్రమాలు సందర్శించటం, శూర్పణకు రావటం, సీతని రావణుడు అపహరించటం, కబంధుడి వద, శబరికి రాముడు దర్శనాన్ని ఇవ్వటం, ఇవన్నీ ఉన్న కథ కాబట్టి దీన్ని అరణ్యకాండ అన్నాం. అంటే సుమారుగా 12 సంవత్సరాలు అరణ్యవాసం అరణ్యకాండ కథలోనే వచ్చింది మనకి. ఇక కిష్కింద కాండ, సీతాపహరణం జరిగిన తర్వాత సుగ్రీవుడి భార్య రుమను ఎత్తుకుని వెళ్ళి తన భార్యగా చేసుకున్న వాలిని చంపటం, వాలి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వటం, తన భార్య సీతని వెతికే నిమిత్తం అంగదుడి సేనానాయకత్వంలో హనుమంతుడికి అంగుళీయకాన్ని ఇవ్వటం, హనుమంతుడు మొదలైన వానర వీరులు లంకా సముద్రం దగ్గరకు వెళ్ళే ఆ సముద్రం వరకు వెళ్ళిన కథాభాగం నిన్నటి రోజున మనం కిష్కింద కాండగా చెప్పాం. ఈ కథ అంతా కూడా కిష్కిందలోనే జరిగింది కాబట్టి కిష్కింద కాండ అన్నది. ఇక మరి యుద్ధకాండ అంటే యుద్ధమే ఉంది, రామరావణ యుద్ధం అది సుదీర్ఘం కాబట్టి ఆ రామరావణ యుద్ధమే వర్ణించారు కాబట్టి యుద్ధకాండ. ఈ మధ్యలో ఉన్న ఈ సుందరకాండ ఏంటి, దీనికి ఈ పదం ఎందుకు వచ్చింది అంటే ఈ ఒక్క కాండే సుందరకాండ, ఈ రామాయణం ఏమి సుందరకాండలు కావా ఏమండి? సీతాదేవిని వెతకడానికి దక్షిణ దిక్కుకు పంపించిన వానరులందరూ సముద్రం ఒడ్డుకు చేరారు. శతయోజన విస్తీర్ణమైన గంభీరమైన లవణ సముద్రం అది, 250 మైళ్ళు. చూసేవాళ్ళకి భయం కలుగుతూ అలలు వస్తున్నాయి. ఎంత దూరం మన చూపు వెళుతుందో అంత నీళ్లే తప్ప ఏమీ కనపట్టల్లా. వానరులకు గుండె నిండా అధైర్యం కలిగింది. జటాయు పక్షికి సోదరుడైనటువంటి సంపాతి వానరులతో మాట్లాడుతూ నేను చూస్తున్నాను సీత లంకలోనే ఉన్నది అన్నాడు. ఆ మాట ప్రకారం శ్రీరాముడు ప్రత్యేకించి హనుమంతుడికే అంగుళీయకం ఇచ్చిన కారణంగాను, రావణుడు సీతను దక్షిణ దిక్కుకే ఎత్తుకుని వెళ్ళినందువల్లను వాళ్ళందరూ ఈ సముద్ర లంఘనం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 100 యోజనాల సముద్రాన్ని ఎగిరి లంకకు వెళ్ళాలి అని ఎవరెవరు ఎంతెంత దూరం ఎగరగలరో వానరులందరూ చెప్పడం మొదలుపెట్టారు. గజుడనేవాడు 10 యోజనాలు, గవాక్షుడు 20, గవయుడు 30, శరభుడు 40, గంధమాధనుడు 50, మైందుడు 60, ద్విధుడు 70, సుషేణుడు 80, జాంబవంతుడు 90 యోజనాలు ఎగరగలమని సముద్రాన్ని చూసి చెబుతూ మాకు 100 యోజనాలు వెళ్లే శక్తి చాలటం లేదని నిరుత్సాహంగా ఉంటే దక్షిణ దిక్కుకు నాయకత్వం వహిస్తున్న అంగదుడు నేను 100 యోజనాలు ఎగరగలను కానీ తిరిగి రాలేనేమో అంది. ఏమండి ఇక్కడ చూడాలి, ఇవన్నీ వింటున్న ఆంజనేయ స్వామి వాళ్ళందరూ అన్ని చెబుతుంటే ఏం మాట్లాడలేదు. పైగా ఆయన దగ్గర చాలా ఇంపార్టెంట్ అయిన ఉంగరం ఉంది, ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే త్వయ్యేవ హనుమన్ నస్తి అని చెప్పించాడు కదా, ఆయన మౌనంగా ఉన్నాడు. అంటే ఆయనకే ఉంగరాన్ని ఇవ్వటంలో భావం ఏమిటంటే ఆయన తప్ప ఎవరు ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి సమర్థులు కారు అని రాముడికి తెలుసు. ఇప్పుడు ఈ వానరములన్నీ ఎగిరే బలం గురించి ఆలోచిస్తున్నాయండి, హై జంపు లాంగ్ జంపు గురించే చూస్తున్నాయి, కానీ అదే కాదు కావాల్సింది. ఒక దూకితే చాలదు, త్వయ్యేవ హనుమన్ నస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాల అనువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అన్నాడు రాముడు. పిలిచి ప్రత్యేకంగా అందరితో అందరికీ అప్పచెప్పిన డ్యూటీ కాకుండా ఏమన్నాడు, నీకు నీ ఎందు ప్రత్యేకంగా ఇవి ఉన్నాయన్నాడు. ఒక వ్యక్తికి బలం ఉండొచ్చు, బుద్ధిబలం లేకపోతే ఏం ప్రయోజనం? మనం కుందేలు తాబేలు కదా, శరీర బలం కంటే బుద్ధిబలం గొప్పది అన్న కథ చదివాం కదండి. కాబట్టి శరీర బలము బుద్ధిబలాలు ఉన్నాయి కదా అని
దేశాన్ని బట్టో కాలాన్ని బట్టో నడుచుకునే విధానం అంటే లౌక్యం అంటారే, అన్నిటికీ మించి అండి అవన్నీ లక్షణాలతో పోలిక లేనటువంటి వినయము. మనం పొద్దున కూడా చెప్పుకున్నాం, వినయాద్యాతి పాత్రతాం అనకువ సత్ప్రవర్తన రుజువర్తనం, అది లేకపోతే కార్యసిద్ధి లేదు. ఇవన్నీ కావాలని హనుమంతుల్లోనే ఉన్నాయని గమనించి ఉంగరాన్ని హనుమకే ఇచ్చాడు. ఇంకొక విశేషం, ఇది సీతాన్వేషణ అనేది రాముడి పని, అంటే భగవంతుడి కార్యం. ఎవరెవరు భగవంతుడి కార్యానికి ఎంతెంత సహాయపడతారు అంటే, నాకు ఈ 10 రూపాయలునే, నా దగ్గర 100 రూపాయలునే, నా దగ్గర ఈ నేను అది చేయగలుగుతా ఇది చేయగలుగుతా. కీలకమైంది ఎవరు చేయగలుగుతారు అంటే, నువ్వు చేయగలిగి ఉండి చేయలేకపోతే అసమర్థత, ఏమీ చేయలేని స్థితిలో ఉండి బాగా చేసేస్తానని చెబితే అది భేషజం, అది ఎందుకు పనికిరాదు. అది కూడా నేను అది చేస్తా, నీ దగ్గర ఏమి చేయాలి ఏమీ లేదు, ఏదో చేస్తానంట, అదేలా అన్నీ ఉన్నాయి ఏమీ చేయనంటున్నావు, ఇది కరెక్ట్ కాదు అంటే, దీనికి భగవద్ అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది? 10 రూపాయలు ఇచ్చిన వాడి మీద, 20 రూపాయలు చందా ఇచ్చిన వాడి మీద ఉండదా? బాగా ఎవరైతే 100,000 రూపాయలు విరాళమిస్తే వాడినే చూస్తాడా దేవుడు? కాదండి. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దీనికి ఆంజనేయుడే తగును, అతని శక్తి అతనికి తెలియదు. ఓ ఇదో పెద్ద పనే, ఇలా చేసా అలా చేసా అని గొప్పలు చెప్పుకోకూడదు. ఏదన్నా పని చేస్తే చాలామంది విరాళం 10,000 ఇస్తారు, 100,000 రూపాయలు పేపర్లో యాడ్ వేయించుకుంటారు, బలానా సంస్థకు విరాళం ఇస్తున్నాను రా అని. అంటే ఏమిటి, ఆంజనేయుడికి తన బలం తనం తెలియక పుట్టినప్పుడే సూర్యుడిని మింగుదామనుకున్న శక్తి గలవాడు, అందరి దేవతల అనుగ్రహం పొందినవాడు, వరాలు పొందినవాడు, అతని బలం అతనికి ఎవరన్నా చెప్తే కానీ తెలియకుండా ఉండుగాక అని అనటంలో ఇదే ఔచిత్యం. ఎంత బలం తనకుందో తెలుసు ఎవరికి, రావణాసురుడికి. వాడేమైపోయాడు, అహంకారంతో లంక నగరం అంతా నాశనం చేసేసాడు. అహంకారం ఎవరికి ఉంటే వాళ్ళు నశించటమే కాదు, వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళకు కూడా నాశనం తప్పదు. అందువల్ల హనుమకి తన బలం తనకు గుర్తు చేస్తే తప్ప తెలియదని మహర్షులు శాపం ఇచ్చారు. మహర్షుల శాపాలండి, మీరు ఎక్కడ చూసినా ఆ వ్యక్తులకు వరాలే కానీ శాపాలు కానే కావు, బాగా పట్టుకోవాలి. ఇప్పుడు మరి గుర్తు చేసేవాడు ఒకడు ఉండాలా ఎప్పుడు ఈయనకి? ఏమండి, హనుమకు గుర్తు చేస్తేనే వస్తుంది కదా పోని. రాముడేమన్నా జాంబవంతుడికి ఈయన సంగతి చూసుకో, ఈయనకి అన్నీ గుర్తు చేస్తూ ఉండమని చెప్పాడా? చెప్పలేదుగా కిష్కింధకాండలో. అంటే పని సాధించుకోవలసిన రాముడు మరి ఎందుకు చెప్పలా? అటువంటి బుద్ధి కూడా అక్కడ వాళ్ళకు కలిగి మనం చెప్పిన పని సాధించుకురావాలి. రాముడి ఆలోచన అండి చాలా చిత్రం. ఎందుకంటున్నానంటే, సీతమ్మ అంటే మొట్టమొదటి నుంచి బాగా తెలిసిన వాడు లక్ష్మణుడు. మరి లక్ష్మణుడిని నువ్వు ఖాళీగా కూర్చుని ఏం చేస్తావు, వాళ్ళతో పాటు పో, సీతను గుర్తుపట్టచ్చు అని లక్ష్మణుడిని ఎందుకు పంపలేదండి? హనుమంతుడినే పంపిస్తున్నాడు కదా. మరి హనుమంతుడికి అసలు సీతమ్మ ముక్కు మొహం ఎప్పుడన్నా చూశాడా సీతమ్మని? ఇప్పుడు ఫోటోలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఏమన్నా పోనీ వీడియోలో పెట్టచ్చు, మరి ఏం లేవే అప్పుడు. మరి నాకేం తెలియదు నేను వెళ్ళనండి అని ఈయన సైడ్ అవ్వలేదే. అంగదుడికి కానీ అందరికంటే పెద్దవాడైన జాంబవంతుడికి కానీ ఈ అవకాశం ఇవ్వకుండా రాముడు కేవలం హనుమంతుడికే ఇచ్చాడు. అంటే భగవద్ అనుగ్రహం ఇలా ఉంటుంది. ఏమండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం చెయ్యలేని పనిని కూడా మన మీద భగవంతుడికి అనుగ్రహ బుద్ధి కలిగిన రోజున మనకే అప్పచెబుతాడండి ఆ పని. 7 రోజుల్లో ఇంత 24,000 శ్లోకాలు, 500 సర్గలు ఉన్నటువంటి ఈ 7 కాండలతో కూడిన రామాయణాన్ని చెప్పగలుగుతానన్న నమ్మకం నిజంగా నాకేమీ వచ్చిన రోజులు లేదు. మరి ఇవాళ 5వ రోజుకు వచ్చాం. ఎలా ఆయన మన ఎందు ఈ అవకాశం మనకు ఎందుకు ఇచ్చాడో, నేను నా శుక్లాంబరధరం ప్రారంభం, ముసురు ప్రారంభం. ఏమండి శ్రేయాంసి బహువిజ్ఞాని మొన్న కూడా చెప్పా,
ఎప్పుడైనా ఒక పని జరుగుతుంటే ఆగమార్థంతు దేవానా గమనార్థంతు రాక్షసాం ఓ బెల్లు కొడతాం గంట. ఎందుకు కొడతాం? దేవతలకి ఆగమనం, రాక్షసులకి గమనం కోసం. ఎవడు చేసే పని వాడు చేస్తాడు. వాళ్ళ వలన ఆటంకాలు వస్తాయి, వీళ్ళ వలన ఆటంకాలు వస్తాయి. వీడు తట్టుకుంటాడా తట్టుకోలేడా? ఈ ముసురులో నేనేం చెబుతానండి, రాత్రికి రాత్రే వరంగల్ పారిపోతే ఏముంది గొడవ? ఏమండి? ఏ కాబట్టి భగవద్ అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది అని అంటే, ఆ అనుగ్రహ బుద్ధి కలిగిన రోజున అది మనకు అప్పచెబుతాడు ఆయన. చూడండి, రాముడు అంగుళీయకం ఎవరికీ ఇవ్వకుండా తనకే ఇచ్చిన, ఇగో నా సంగతి చూసావా అని ఎప్పుడన్నా హనుమంతుడు ఎవరితో అన్న చెప్పాడండి? ఆ ఉంగరం దాచుకున్నాడు. ఇంతమంది పెద్ద మీటింగ్ పెట్టి ఓ స్టేట్మెంట్లు ఇస్తుంటే ఆయన ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. అంటే నిరంతరం రాముణ్ణి మనసా భావన చేయటం వల్ల హనుమకి ఈ లక్షణాలు వచ్చాయి. ప్రతి సందర్భంలో హనుమ రాముడైతే ఈ సందర్భంలో ఏం చేస్తాడు, ఇది రామ భావనని భావించటం. ఏమండి? అయోధ్య రాజ్యం వచ్చినా అడవికి పొమ్మన్నా రాముడి ముఖంలో ఏ ఫీలింగు లేదు. అక్కడ సెలబ్రేషన్స్ చేయలేదు, ఇక్కడ ధర్నాలు చేయలేదు. మరి ఉంగరం ఈయనకే ఇచ్చినప్పుడు కాలరేం ఎగరేలా, ఆంజనేయ స్వామి నాకే ఇచ్చాడు చూసుకోండి అని. మరి ఒక్క దిక్కు కూడా నాయకత్వం కూడా ఇవ్వలేదు కదా, అంగదుడికి ఇచ్చాడుగా ఆ పోర్తు పోలియో కూడా, అప్పుడు కూడా ఆయనే కుంగిపోలేదే. మరి నేనన్నది ఏంటంటే, ఇలాంటి స్థితి లక్ష్మణుడిలో లేదు. లక్ష్మణుడికి ఎందుకు ఇవ్వలేదంటారు, కారణం చెబుతున్నా. నిజంగా దూత లక్ష్మణుడు కాడు, ఆంజనేయుడే. ఇక్కడ ఇంకో మాట చెబుతా, లక్ష్మణుడికి ముందరే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాడు రామచంద్రమూర్తి కిష్కిందలోనే. ఒరే నువ్వు వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి టైం అయిపోయింది గుర్తు చేసిరా అని పంపించిన దగ్గర పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటో తెలుసా అండి? ఏ కోపము దూత పనిని చెడగొడుతుందో అదే కోపంతో 5 తలల పాముల బుసలు కొడుతూ వెళ్ళిన లక్ష్మణుడు, సుగ్రీవుడు చాలా టాక్టిక్స్ గలాడు. ఏం చేశాడు? పడక గదిలో పడుకున్న ఒళ్ళంతా ఎటుపడితే అటు బట్టలన్నీ జారిపోయి జుట్టంతా విరబూసుకున్న తారని పంపించి కనీసం తారంక చూడటానికి కూడా వీలు లేనట్టుగా బుస్సును చప్పున చల్లార్చేటట్టు చేశాడు. తార మాట్లాడుతుంటే నోరిప్పలేకపోయాడు లక్ష్మణుడు కిష్కింద కాండలో. అప్పుడు అర్థమైపోలా ఈయన మేధావితనం ఏంటనేది. ఏమండి? కాబట్టి అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వానర సేనల్ని తెచ్చాడు తిరిగి. పరీక్షలో మాత్రం రాముడు వీడికి ఎన్ని మార్కులు వస్తాయనుకున్నాడో అన్ని మార్కులు అయితే లక్ష్మణుడికి రాలేదు. అయితే ఇక్కడ ఆ పేపర్ దిద్దిన వాడు హనుమంతుడు, అసలు పరీక్ష పెట్టినవాడు రాముడు, రాసినవాడు లక్ష్మణుడు, సెంటర్ కిష్కింద. ఇది ఆయన ఎగ్జామ్, ఆయన ఒక నిర్ణయం చేయటం కోసం. ఇట్లాంటి లక్ష్మణుడు లంకకి వెళ్ళాడు అనుకుందాం, నేను చూసుకొస్తాలే అన్నయ్య అని. ఇక్కడే తేలిపోయిందిగా, డామ్డూమని ఎగురుతూ వెళ్ళాడు, చప్పును చల్లారిపోయాడు. ఈ ఇక్కడ సుగ్రీవుడి కంటే బ్రహ్మాండమైన వాడు రావణుడు. వాడు తార కంటే దారుణంగా ప్రవర్తించేటువంటి స్త్రీలు లంకలో బొచ్చుడు మంది ఉన్నారు ఏమండి. కాబట్టి ఇక్కడ కోపం వచ్చేది ఒకటో అరో సంఘటనలు రావచ్చు, అక్కడ ఇంకా భయంకరమైన కోపాలు రావడానికి అవకాశం ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. మరి ఎవరో ఒకళ్ళ ఇద్దరు విభీషణ లాంటి వాళ్ళు ఉన్నా అక్కడ ఏం నడుస్తుందండి? మరి లక్ష్మణుడిని ఎందుకు తెచ్చుకున్నాడు? పని లేక తెచ్చుకున్నాడా? ఆయన వస్తానంటే రమ్మనమంటమేనా? అంటే ఆయన జటాజిన ధరోవస మునివేషధరుడిగా ఉన్నాడు కాబట్టి, వానప్రస్థ ధర్మంలో ఉన్నాడు కాబట్టి, గ్రామం కానీ నగరం కానీ ఆయన ప్రవేశించడానికి లేదు కాబట్టి, ఏదైనా సమాచారాలు పంపాలంటే ఒక వ్యక్తి ఆంతరంగికుడైన వాడు ఉండాలి కాబట్టి, ముఖ్యంగా ఆయన కూడా శూర్పణక అయోముఖి ఏమండి, వీళ్ళందరినీ కూడా ముక్కు చెవులు కొయ్యటం అది జరిగింది కదా. ఇంకా మరి సుగ్రీవుడిని ఏమైనా మనం రాయబారిగా ఆంజనేయ స్వామి బదులు పంపిద్దామా అంటే, రాజైన వాడు సరాసరి దూతగా వెళ్ళకూడదు, అది రాజధర్మం కాదు. ఒకవేళ అతడు లేకపోతే అతని సైన్యం ఇక్కడ వినకపోవచ్చు,
లేదు వీడు వెళ్ళి మళ్ళా అసలు రావణాసుడితోనే చేతులు కలిపి రాముడి విషయాన్ని పక్కకు తోసేస్తే చెప్పలేం కదా. పోని అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఇక్కడ నా రాజ్యం అంతా అంగదుడు ఏం చేస్తున్నాడో అని వీడికి ఆందోళన అంటే వాడు ఆలోచన అంతా ఇక్కడ ఉంటుంది, ఊరికనే బాడీ అక్కడ ఉంటుంది. కాబట్టి అది సుగ్రీవుడికి కూడా సరిపోయింది కాదు. అంగదుడి కన్నా ఈ ఉంగరం ఇద్దామంటే అంగదుడు కూడా ఎందుకు ఇవ్వలేదు ఆయన? చెప్పాలంటే అంగదుడు వాళ్ళ బాబాయిని భయంకరంగా అనుమానించాడు. మా అమ్మని ఇలా చేశాడు అలా చేశాడు, మా నాన్నను అడ్డగోలుగా చంపాడు, ఈయనేంటి మన కిష్కిందకాండలో ప్రాయోపవేశం చేసేసేసి నేను ఇక్కడే ఉంటా పోతే మీరు పోండి అది ఇదని చెప్పుకొచ్చాడు కదా. అంటే వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవలక్షణాలు ఉన్నాయి కాబట్టే ఆయన ఐడెంటిఫికేషను. మరి జాంబవంతుడు ఉన్నాడు కదా, జాంబవంతుడు కూడా భగవద్భావనతో మహావిష్ణువు త్రివిక్రమావతారం పొందినప్పుడు ఇంతై ఇంతింతై ఒడుడింతై తానంతై నవోవీధి కల్లంతై అన్న ఆ రూపాన్ని వామనుడు విరాట్ రూపుడిగా మారినప్పుడు ఒక ప్రదక్షిణ చేస్తాను అని చెప్పి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయటం మొదలు పెడితే 21 సార్లు చేసి ఆగట్ట ఆయన చుట్టూ. అంటే అంత బలం కలిగిన వాడు జాంబవంతుడు. ఆ జాంబవంతుడు సరిగ్గా ఇదే మంచి సమయమని మంచి వ్యక్తికి ఉంగరం రాముడు ఇచ్చాడని అతని బలాన్ని అతనికి గుర్తు చేసి ఈ మహేంద్ర పర్వతం మీద సముద్రం ముందు లంకకి ఎగిరేందుకు వీలుగా హనుమంతుణ్ణి నిలబెట్టాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది సుందరకాండ ఇక్కడ నుండి మొదలవుతుంది. ఇందాక ఒక మాట అనుకున్నాం, ఈ అన్ని కాండలు సుందరకాండలు కావాలి. ఏ కాండలో అయినా కథానాయకుడు ప్రతి దానిలో ఉండాలి, ప్రతి చాప్టర్లో ప్రతి సీన్లో ఉండాలి. మరి రాముడు ఇక్కడెక్కడ కనపడ్డు. సుందరకాండలో రాముడు గురించి మనం అనుకోవటమే కానీ రాముడు డైరెక్ట్గా ఇక్కడ లేడు. కిష్కిందకాండలో ఎక్కడ సీతమ్మ కనపడదు, రాముడే కనపడతాడు. ఇవన్నీ మనం అలా ఆ పరిశీలనగా చూస్తే మనకు అర్థమవుతూ ఉంటాయి. మరి బాలకాండలో, అయోధ్యకాండలో, అరణ్యకాండలో, కిష్కిందకాండలో కనిపించే రాముడు మళ్ళీ యుద్ధకాండలో కూడా కనపడతాడు కదా, మరి ఒక్క సుందరకాండలో లేడే. మరి అయినా పరోక్షంలో రాముడి గుణగణాలే ఈ కాండ నిండా ప్రశంస. కాబట్టి ఇంకా ఇప్పుడు అనుకున్నట్టుగా ఒక తెలిసిన వ్యక్తిని వెతుక్కురమ్మని పంపించడానికి అర్థం ఉంది, కానీ కనీసం సీతమ్మ ముక్కు ముఖం ఏనాడు చూడని హనుమంతుణ్ణే పంపించాలని రాముడు అనుకున్నాడే, అది సుందరం. సుందరే సుందరో రామ. సుందరకాండలో సుందరాతి సుందరుడు ఎవరంటే మధుర మోహన మంజుల లావణ్య సౌజన్య సౌదాముడు నీల మేఘశ్యాములు రాముడు. సుందరే సుందరి కథ. సుందరకాండలో సుందరమైంది కథాభాగం అట. సుందరే సుందరి సీత. ఇక జగన్మాత భూజాత సకల సద్గుణోపేత ఆ అమ్మ అంతకంటే సౌందర్యం ఎవరికి సుందరే సుందర కపి. సుందరకాండలో కపి అయిన హనుమ సుందరుడు. ఆయన ఎలా సుందరుడు అంటే నిఘంటువుల్లో సుందర అన్న పదానికి సుందరో వానర కపి అని అర్థం ఉంది, కోతి అన్న పదానికి కూడా సుందరుడన్న అర్థం ఉంది. కాబట్టి ఇది సుందరకాండ. ఇప్పుడు ఇన్ని చమత్కారాలు మనకి సుందరకాండలో ఉన్నాయి ఏమండి. మరి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే గాయత్రి మంత్రం మనకి 24 అక్షరాలు, 12వ అక్షరం ఈ కాండ ప్రారంభమవుతుంది. తతో రావణ నితాయ సీతాయ శత్రుకర్శన యేష పదమన్వేష్టుం చరణాచరితేపది తపస్వాధ్యాయ నిరతం. ప్రారంభించింది తపరకరణంతోనే తత్సవితు. ఏమండి మళ్ళీ తతో రావణ నీతాయ అనే 12,000 శ్లోకం ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుంటున్నాం. అంటే ఖచ్చితంగా మనం రామాయణంలో మధ్యలో ఉన్నాం.
24,000 శ్లోకాలకి 12,000 శ్లోకాల కథాభాగం మనం చెప్పుకోగలిగామన్నట్టు ఏమండి. కాబట్టి ఇక్కడ అనేక రకాలైన సౌందర్యాలు మనకి కనబడుతూ ఉంటాయి. అద్వైతంలో ఒక భావన అయితే విశిష్టాద్వైతులు ఎలా సమర్థిస్తారంటే, సీత జీవాత్మ, రాముడు పరమాత్మ, జీవాత్మ రూపిణి అయిన సీతమ్మను పరమాత్మ రూపమైన రాముడితో సంధానం చేయటానికి శరీరం అనేటువంటి లంక అంతా వెతుకుతూ ఆచార్యుడి రూపంలో ఉన్న హనుమ కథ ఉన్న కాండ కాబట్టి ఇది సుందరకాండ అన్నారు వాళ్ళ అన్వయం ప్రకారం. కాబట్టి ఇప్పుడు విద్యార్థులు అన్నాం, విద్యార్థులంటే ఆడపిల్లలు విద్యార్థులే, మగపిల్లలు విద్యార్థులే కదండి. ఏకశేష సమారం సమాసం దానికి సుందరి సుందరస్య సుందరీచ సుందరౌ తయోరధికృత్య ప్రవృత్త సుందరకాండ అని అర్థం చెబితే, విష్ణు సహస్రనామాల్లో రాముడికి అంటే విష్ణువుకి సుందర అని పేరుంది ఏమండి. కాబట్టి అలాగే రాముణ్ణి గురించి పరితపిస్తున్న సుందరి బాలాత్రిపుర సుందరి జగన్మాత పేరు, ఆ సీతను వెతికి వానరుడై నరుడికి ధైర్యాన్నిచ్చిన సుందరుడు ఉన్న అంటే హనుమంతుడు ఉన్న కాండ కాబట్టి దీన్ని సుందరకాండ అన్నారు. సత్యం శివం సుందరం ఈ మూడు పదాలు మనం వింటూ ఉంటాం. ఇదే బ్రహ్మతత్వం అంటే బ్రహ్మ పదార్థం ఈ మూడు గుణాలతో ఉంటుందిట. మూడు కాలాల్లోనూ ఒకే రీతిగా ఉండేది సత్యం. భూత భవిష్యత్ వర్తమానాల్లో సత్యానికి ఎప్పుడు మార్పు జరగదు. సర్వకాలాల్లోనూ శుభాన్ని కలిగించేది శివం, అన్ని కాలాల్లోనూ వినయాన్ని వహింపజేసేది సుందరం. సత్యం శివం సుందరం ఈ మూడు పరబ్రహ్మ గుణాలు వర్ణించబడిన కాండ కాబట్టి దీని సుందరకాండ అన్నారు. ఇంకా చెప్పాలంటే బాలకాండలో తాటకావధ ద్వారా ఆయన భుజశక్తి, అయోధ్యకాండలో తనే చూపించిన పితృవాక్య పరిపాలన ద్వారా ఆయన సత్యశక్తి, అరణ్యకాండలో తానే వ్యతిరేకించిన శూర్పణక ద్వారా ఆయన క్యారెక్టర్ శీల సంపద, కిష్కిందకాండలో తనే సంహరించిన వాలి ద్వారా ఆయన ధర్మ పరిరక్షణ బుద్ధి మనకు అర్థమవుతాయి. ఇవన్నీ రాముడే స్వయంగా సాధించాడు. ఆయన కంటే ఆయన నామము ఆయన సేవ గొప్పదని తలిచి రామదాసుడు రామదూత అయిన హనుమ ఈ లక్షణాలన్నీ తన యందు పెట్టుకుని రాముడి వలన సాధించి చూపించిన కాండ సుందరకాండ. అందుకనే వాంఛితార్థ ప్రదాయకం దీన్ని ఊరికే అనలేదండి. సుందరకాండకి అసలు చాలా ఉన్నాయి మనం పారాయణ పద్ధతులు, దాని ఫలితాలు, ఎవరెవరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉంటే ఏ రకమైన పారాయణ చేయాలి, దానికి అంగన్యాసాలు కరన్యాసాలు మరి చాలా క్రమాలు ఉన్నాయి. సంస్కృతం తెలియని వాళ్ళు వచనాలతో సుందరకాండ చదువుకుంటున్నారు, దానివల్ల ప్రమాదం అనే మనం. కానీ మూలాక్షరాలు బీజాక్షరాలు గాయత్రీ మంత్రం ప్రతిపాదించబడింది మూలంలో ఉంది కాబట్టి మనం వీటన్నింటినీ కూడా కొంత పరిగణలోకి తీసుకుంటే సుందరకాండ ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. చూడండి, 13 సంవత్సరాల మొత్తం వనవాసానికి ఒక్క రాత్రిలో ఎండ్ పాయింట్ ముగింపు చూపించారు సుందరకాండలో. హనుమంతుడు ఒక్కరోజులో కదండి లంకకి వెళ్ళొచ్చాడు. 13 సంవత్సరాలు సాగినటువంటి ఈ కథ ఒకే ఒక్క రాత్రిలో ముగింపు ఉపాయం నిర్ణయించబడ్డ కలిగిన కథ కాబట్టి ఇది సుందరకాండ. అందుకే ఎంతో కాలంగా ఉన్న దుఃఖం ఒక్కరోజులో తొలగింపజేసే శక్తి ఈ కాండకు ఉంటుంది. కాబట్టే కష్టాలు వస్తే సుందరకాండ పారాయణ చేయమన్నారు. సీతారామ ఆంజనేయులు ఈ పేర్లు మనం చాలామంది పెట్టుకుంటాం, సీతారామాంజనేయులు. సీతారామాంజనేయ ఉపాసన వల్ల కొత్త శక్తి, భక్తితో కూడిన అనుభవం ఇవ్వగలిగిన శక్తి కలిగిన కాండ కాబట్టి ఇది సుందరం. గాయత్రీ మంత్రాక్షరాలు 24 లాగా 24 రకాల విశేషాలు మీ దగ్గర చెప్పా. గాయత్రీ మంత్రాక్షర శక్తిని ఈ కాండలో ఇముడ్చుకుంది కాబట్టి ఇది చక్కటి ఫలితం ఇస్తుంది. అందుకే
ఎక్కడ ఏ కాండలో ఇది చదివితే ఇది, ఇది చదివితే ఇదనే ఆయన చెప్పాల వాల్మీకి. స్కాంద పురాణంలో చెప్పారు, నేను అక్కడక్కడ మీకు చెప్పిన స్కాంద పురాణంలో మాటలు. అయితే ఇప్పుడు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇందులోనే ఆయన చెప్పాడు, త్రివర్గ ఫలకామేన విపదుత్తరణేచ్చున శ్రీమత్సుందర కాండస్య పాఠకార్యో విజానత. ధర్మ అర్ధ కామములు త్రివర్గములు సత్వ రజస్తమో గుణములు, ఇలా ఈ త్రీ మూడింటి వల్ల కలిగే ఫలాన్ని నువ్వు పొందదలిచినా లేదు విపదుత్తరణేచ్చున సాంసారిక మానసిక కష్టాల నుండి నువ్వు దాటదలిస్తే శ్రీమత్ సుందరకాండస్య పాఠ కార్యో, శుభాలనిచ్చే సుందరకాండను చదివి తీరాలి, విని తీరాలి అని ఆ శ్లోక భావన. అందుకని సుందరే సుందరో రామ, సుందరే సుందరి కదా, సుందరే సుందరి సీత, సుందరే కిన్న సుందరం. అసలు సుందరకాండలో సుందరంగా ఉండంది ఏముందండి? రాముడు సుందరుడు అన్నాం, ఎలా సుందరుడు, అందగాడేనా ఆయన క్యారెక్టర్. రాముడి యొక్క క్యారెక్టర్తో అందగాడు, సీతమ్మ క్యారెక్టర్తో అందగత్య. స్టోరీ అంతరార్థాలు ఇందులో ఉన్నాయి, ఎన్నో విశేషాలు ఉన్నాయి, అందువల్ల ఇది బాగుంటుంది. కాబట్టి సుందరకాండలో ఉండందేమీ లేదు, ఎది ఆస్తి తదత్ర తదన్యత్ర ఎన్నే ఆస్తి నతత్పచిత్. కాబట్టి సుందరకాండ పారాయణ చేసుకోవాలంటే మొట్టమొదటి పారాయణ చేసుకునే మొదటి రోజు మాత్రం గణపతి పూజ చేయించుకుని సుందరకాండ పారాయణ చేసుకుంటా సంకల్పం చేసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా మనకు గణపతి పూజ చేయించే పురోహితుడు కూడా దొరకకపోతే మనసులోనే ఓ సంకల్పం చేసుకుని నేను ఈ రోజు నుండి సుందరకాండ పారాయణ చేసుకుంటున్నానని ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఆ సీతారామ లక్ష్మణులు ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకుని ఆ పారాయణని మనం ప్రారంభించుకోవాలి. పారాయణానికి ముందు ప్రార్థనా శ్లోకాలు ఉంటాయి, దానికి ఒక క్రమం ఉంది, ఎవరెవరు ఏ విధంగా చదవాలి అని అన్ని సంప్రదాయాల్లో ఉన్నది. జయచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఈ అక్కడ వరకు చదివి ఆ మంగళ శ్లోకాలు కూడా, మంగళం కోసలేంద్రాయ అనే శ్లోకాలు కూడా మనం చదువుకోవాల్సినటువంటి విధి విధానాలు ఉన్నాయి. ఏదో ఒకటి చివరిలో భగవంతుడికి నైవేద్యం పెట్టడం అరటిపళ్ళు ఆయనకి చాలా ఇష్టం, లేదా పటికి బెల్లమో ఇంత పంచదారో పారాయణ చేస్తే మనం ఇవన్నీ చేయాలి. 68 రోజులు ఇలా మనం చదువుకున్నాక చివరిలో పట్టాభిషేక సర్గ, మర్నాడు మళ్ళా మొదటి సర్గ పారాయణ చేసి ఏమీ చేయక్కర్లా, ఒక ఆంజనేయ స్వామి దగ్గర గుడికెళ్ళి ఆ స్వామికి తమలపాకులతో ఒక అష్టోత్తర శతనామ పూజ చేయించి అయ్యా ఈ సుందరకాండ దీక్ష నేను విరమిస్తున్నానని మనసులో అనుకుంటే మీరు అలా చేసి చూడండి అమ్మా, మీకు ఎటువంటి మనశ్శాంతి దొరుకుతుందో ఎవ్వరూ చెప్పక్కర్లా సమాధానం, ఎవరికి వాళ్లే స్వయంగా దీన్ని అనుభవిస్తారు. అటువంటి సుందరకాండ చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం హనుమత్ సేవితం ధ్యాయేత్ సౌందరే కాండముత్తమే అని చెప్పిన ప్రకారంగా మనం ఈ సుందరకాండలోకి అడుగు పెడదాం. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్శన ఏష పదమన్వేష్టు చరణాచరితే పది. తత అంటే తర్వాత, ఎప్పుడు జాంబవంతుడు ప్రోత్సహించిన మీదట శత్రుకర్శన శత్రువులను నాశనం చేసే స్వభావం కలిగిన హనుమ సీతాయా పదమన్వేష్టుం సీతమ్మను వెతకదలిచి ఆ సముద్రం ఎదుట నిలబడ్డాడు. చుట్టూ వానరగణ నిలబడి ఉంది. రావణ నీతాయా సీతాయా, రావణుడి చేత ఎత్తుకొని పోయిన సీతమ్మ జాడను చారణ ఆచరితే పది. చారణులు గంధర్వులు ప్రయాణించే మార్గంలో పోయి తెలుసుకోవాలని సంకల్పించాడు ఈయేష. ఆ సంకల్పం ఎంత బలమండి! అసలు చూసినంత మేరకు ఎదురుకుండా నీళ్లే అని చెప్పాం, అలలతో సముద్రం హోరెత్తుతోంది, అయినా నాకు ఇది ఎంత అన్నట్లుగా ఆయన తల మెడ పైకెత్తి చూసేవాళ్ళకి ఆయన ఎలా ఉన్నట్టంటే ఆ మహేంద్ర పర్వతం మీద మదించిన వృషభంలాగా. అలాగే ప్రయాణానికి ముందు వేగంగా అటు ఇటు వేగంగా సంచరిస్తూ పక్షి మృగ సమూహాలను బెదరగొడుతూ సింహంలా కనిపించాట.
మదించిన ఏనుగులకు ఆటపట్టు అయినటువంటి ఆ పర్వతంలో ఒక ప్రదేశంలో నిలబడితే హనుమ నీటి మడుగులో ఉన్న ఏనుగులా అనిపించాట. ఇక్కడ నేను ఈ మూడు ఒకేసారి మీకు ఎందుకు చెప్పానంటే ఈ మూడింటిలో మూడు విశేషాలు ఉన్నాయి. ఇక్కడ శత్రుకరిసిన అని వాడాడు. శత్రుకరిసినడు అంటే ఎవరు? రావణుడు శత్రువర్ధనుడు, హనుమ శత్రుకరిసినుడు. అంటే రావణుడి మీదకు హనుమ వెళ్ళటం అంటే అర్థం అదే. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములని ఆరు శత్రువులు ఉన్నాయి. ఈ ఆరు రావణాసురుడికి కామం, అనేక స్త్రీలను వాడు బలాత్కరించి తెచ్చాడు. తనను కాదంటే వాడికి చచ్చేంత క్రోధం. ఇక లోభం గురించి చెప్పక్కర్లా, పుష్పక విమానం మొదలు అన్నీ వాడు ఎత్తుకొచ్చినవే కదా. మోహం అంటే ఇతర స్త్రీల పట్ల వాడికి చచ్చేంత మోహం. మదం, దేవతలందరినీ నేను పారద్రోలాలని, తనను మించి ఎవ్వరికీ ఉండకూడదని ఒక మాత్సర్యం కూడా ఈ ఉన్నాయి. ఈ ఆరు శత్రువులు ఉన్న దేహం రావణాసురుడు. మరి అదే హనుమండి. ఇదే అంశంలో శృంగార పరాయణులైనటువంటి వానర స్త్రీల మధ్య ఉండి కూడా ఎవ్వరి యందు కామభావం లేనివాడు, అందుకనే ఆయన బ్రహ్మచారి అనే పేరు ఆయనకి. సీతాన్వేషణ వద్దు అని అంగదుడు మనం ఎక్కడికక్కడ మొత్తం మూసేసి ప్రాయోపవేశం చేద్దామంటే కోపం తెచ్చుకోలా. వాలిని చంపగలిగినంత బలం హనుమంతుడికి లేదా అండి? కానీ చంపి ఆ కిష్కిందా రాజ్యానికి నేనే రాజు అవ్వాలని ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఆంజనేయ స్వామి అనుకున్నాడా? మరి అంగదుడికి తలొకళ్ళకి తలో దిక్కుకి లీడర్షిప్ ఇచ్చారు. నాకు ఒక్కసారి నాకు కనీసం ఓ దిక్కు కన్నా నన్ను లీడర్ని చేయలేదే అన్న మోహం లేదు. ఏమండి అంగుళీకం నాకే ఇచ్చాడన్న మదము లేదు ఆయనకి. అసలు సుగ్రీవుణ్ణి స్నేహం చేసుకున్నప్పుడు ఆలింగనం చేసుకున్నాడు. అంతటి అందగాడైన రాముడు, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమైన రామచంద్రుడి యొక్క ఆలింగనం మనం చూస్తూ మనకు కాకుండా వేరే వాడికి ఇస్తే అబ్బా నన్నుగా నన్ను ఆలింగనం చేసుకున్నా ఎంత బాగుండురా అని అనుకుంటాం కదా. నేను ఆయన తీసుకొచ్చిందే, నేను నన్ను గట్టిగా పట్టుకోకుండా సుగ్రీవుని పట్టుకున్నాడురా అని ఏమన్నా ఆయన తపన పడ్డాడా అండి? కాబట్టి ఆయన శత్రు కరిశనుడు. ఇటువంటి ఈ అంతఃశత్రువులను కృశింపజేశాడు. అందుకే శత్రువులను వృద్ధి చేసుకున్నవాడు నశిస్తాడు. ఈ ఆరు అంతఃశత్రువులను నశింపజేసుకున్నాడు, వృద్ధి పొందుతాడు. ఇక్కడ రావణాసురుడి నాశం, హనుమకు ఈ కీర్తి ఇందుకిచ్చారు. వృషభంలాగా సింహంలాగా ఏనుగులాగా పోల్చారు. వృషభము తెల్లగా ఉంటుంది, సత్వగుణానికి సంకేతం. ఏ పనైనా సాత్వికంగా ముందర అవుతుందో లేదో ఈ భావన చెయ్యాలి, ముందే పంచాయతీకి వెళ్ళకూడదు. సింహము రజోగుణానికి సంకేతం, హింసకు ప్రతిరూపం. ఒకవేళ సత్వగుణం పనిచేయకపోతే రజోగుణం ద్వారా సాధించాలి అని భావన చేస్తూ ఉంటాడు. ఈ రెండూ కూడా కొందరి దగ్గర పనిచేయవు. తమోగుణం ఏనుగు నల్లగా ఉంటుంది. అప్పుడు ఇదిగా ఈ అశోకవన ధ్వంసం, లంకాదహనం, అమాత్యపుత్రులను చంపడం ఇలాంటివన్నీ కూడా అవసరమైతే తమో గుణంతో కూడా సాధించాలి అని ఆయన ఇలా కనపడ్డాడు అని మనకు వర్ణిస్తూ, ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. ససూర్యాయ మహేంద్రాయ, ప్రయాణానికి ముందు దేవతలకు నమస్కారం చేయాలి. మంగళాదీన్, మంగళ మధ్యాహ్న, మంగళాంతాన్ని. ఈ ఆలోచనతో సూర్యుడికి, ఇంద్రుడికి, వాయువుకి, బ్రహ్మకు, భూతేభ్య పంచభూతములకు ఏమండి నమస్కరించి మళ్ళీ తూర్పుకు తిరిగి పవనాయ స్వయంభువే, తనకు జన్మనిచ్చిన వాయువుకి కూడా నమస్కారం చేశాడు. ఒక నమస్కారంతో హనుమ శరీరం పెరిగిపోసాగిందటండి. ఇక్కడ కూడా మనం ఎందుకు వీళ్ళకి నమస్కారం చేశాడైనా అంటే, పుట్టినప్పుడు చిన్నప్పుడు తెలియక సూర్యుడిని ఒక పండనుకుని మింగబోయా కదయ్యా, నేను వెళ్ళే కార్యక్రమానికి ఆ కోపం నా దగ్గర నువ్వు పెట్టుకోబోకు, నా పని చెడగొట్టద్దు అని ససూర్యాయా సూర్యుడికి నమస్కారం చేశాడు.
సూర్యపుత్రుడైన సుగ్రీవుడి ఆజ్ఞ మీద వెళ్తున్నా నేను, సూర్యవంశీయుడైన రాముడి పని మీద వెళ్తున్నాను, నేను సూర్యశిష్యుడేగా హనుమంతుడు, నవ వ్యాకరణ వేత్తండి హనుమ. తూర్పు కొండ మీద, పడమర కొండ మీద అటుకాలు ఇటుకాలు పెట్టి సూర్యుడు ఎటు ప్రయాణిస్తే అటువైపుకు తిరిగి పాఠం నేర్చుకున్నట్ట. ఇవాళ మనం కార్పొరేట్ కాలేజీల్లో ఏసీలు పెట్టి, కూలర్స్ పెట్టి, వాళ్ళకి వీల్ చైర్స్ పెట్టి, టీచర్లను నిలబెట్టి మనం పాఠాలు చేస్తే అవి ఎక్కుతాయా? ఏమండి, సూర్యవంశుడైనటువంటి సూర్యశిష్యుడైన నేను పెడుతున్నాను, సూర్యాంశ కలిగిన వాడినని కూడా చెబుతూ సూర్యుడికి ఆంజనేయ స్వామి నమస్కారం చేశాడు. సూర్యుడు ప్రత్యక్ష భగవంతుడు కదండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. మన యొక్క బుద్ధులను ప్రేరేపించేవాడు, బుద్ధినిచ్చేది సూర్యుడే కాబట్టి సకాలంలో సరైన బుద్ధి నువ్వు కల్పించాలి. తర్వాత ఏమన్నాడు, మహేంద్రాయ. మహేంద్రుడంటే ఇంద్రపుత్రుడైన వాలిని వీళ్ళందరూ కలిసి సంహరించారు కదా, మరి ఇంద్రుడికి కోపం రాకుండా ఉండటం కోసం, ఇంద్రియాలకు అధిపతి కాబట్టి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సరిగ్గా పనిచేసే వీలు కల్పించడానికి ఇంద్రుడికి నమస్కారం. ఇప్పుడు యజ్ఞం చేస్తే ఏ హవిస్సు ఇంద్రుడికి పెడుతుందో ఆ యజ్ఞాలను నాశనం చేసేవాళ్ళు రాక్షసులు, రావణుడు లాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళను నాశనం చేసేవాళ్ళు వీళ్ళు. అంటే మహేంద్ర, రాముడి పని కనుక సఫలం చేస్తే ఆ హవిస్సులన్నీ నీకే లభిస్తాయి కదా, అందుకని నువ్వు నాకు సానుకూలంగా ఉండువు. ఇంద్రజిత్తు దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, తనకు ఆ క్షణకాలం బ్రహ్మాస్త్రానికి కట్టుబడవలసిన శాపం ఉంది. ఆ బ్రహ్మ పేరిట అస్త్రం కాబట్టి రక్షించమని ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే బ్రహ్మగారికి నమస్కారం చేశాడు. ఇక వాయువుకి ఎందుకు నమస్కారం చేశాడు, ఎగిరి సముద్రాన్ని దాటవలసి ఉంది కాబట్టి ఆ రెక్కలకి శ్రమ లేకుండా అనుకూలమైనటువంటి గాలి వీచటం కోసం శరీరంలో 10 వాయువులు ఉంటాయి, పంచప్రాణములు పంచ ఉపవాయువులు, హృది ప్రాణ గుదేపాన అంటూ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు, వీటిని సరిగ్గా ఉంచి రక్షించడానికి వాయువుకి నమస్కారం. భూతేభ్యః అంటే పంచభూతాలు ఏతేషాం అవిరోధేన, మనం ఎప్పుడేదైనా ఏ కార్యక్రమం చేసినా వీటికి విరుద్ధం కాకుండా వాటి సహాయ సహకారాలతో కార్యక్రమం చేయాలి. రావణాసురుడు ఏం చేశాడు, వీటన్నింటినీ వాడి స్వాధీనంలో పెట్టుకుని వాడు తొక్కిపెట్టి పనులు చేయించాడు. కాబట్టి ఇక్కడ పంచభూతాలను వ్యతిరేకించకుండా పనిచేయాలి కాబట్టి పంచభూతాలకు నమస్కారం చేశాడు. తర్వాత మళ్ళీ తూర్పు దిక్కుకు తిరిగి వాయుదేవుడికి నమస్కారం చేశాడు. వాయుదేవుడు అంటే తండ్రి, తన తండ్రి కోసం. ఇప్పుడు దక్షిణ దిక్కుకే ఉండి నలుగురికి నమస్కరించాడు. దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కరిస్తే అశుభం జరగాలి. తూర్పు దిక్కుకు తిరిగి నమస్కరించడం వల్ల సూర్యవంశీయుడైన రాముడికి శుభం కోరుతూ ఉండాలి. ప్రయాణం చేసే వేళ తూర్పు దిక్కుగా దేవతలకు నమస్కరించడం సంప్రదాయం. తండ్రి అనుజ్ఞ కూడా పొందాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. ఇలా నమస్కరించగానే హనుమ శరీరం పెరిగింది, 4 పాదముల మీద వానర రూపంతో అడ్డంగా నిలబడిన హనుమ శరీరం 4 దిక్కులకు ఊర్ధ్వ దిక్కుకు కూడా పెరిగిందట. వానరులు ఆయన పెరుగుతున్నప్పుడు మొదట చూసినప్పుడు హనుమంతుడి మెడ ఉన్న చోటు ఇప్పటి హనుమంతుడి చీలమండలు వచ్చాయట, అంత ఎత్తు ఎదిగాడు. అలా వెనక్కి ముందుకి పక్కలకి కూడా శరీరం పెరిగి దశయోజనమాయతం 30 యోజనం 10 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడుగు ఆ శరీరం అయ్యిందిట. ఎలా పండుగ రోజుల్లో సముద్రుడిలాగా పరమోత్సాహంతో హనుమ ఉన్నాడు. నమస్కరిస్తూ నిలబడ్డ అంగదాది వానరాలు తలలు పైకెత్తి చూసినా చూడలేనంత ఎత్తుగా పెద్దగా అయ్యాడు. ఎగరదలిచిన హనుమ ఒక్కసారి పర్వతం మీద అలా ఊగగానే ఆ పర్వతం కదిలింది. ఆ కదిలిన కదులుడికి చెట్లన్నీ జలజల పూలు రాల్చాయి.
అది ఆంజనేయుడికి శుభం పలికినట్టయింది. తన నిండా పూలు పడి ఆ కొండ పుష్పగిరిలా ప్రకాశించిందట. ఆ పర్వతపు గుహల్లో ఈయన కాలు పెట్టి తొక్కేసరికి జంతువులన్నీ కదలటంతో ఒకదాని తర్వాత ఒకటి అతి భయంకరంగా అరిచాయిట. పర్వతంలో ఉన్న సర్పాలు ఆ రాళ్ల మధ్యలో నుంచి వచ్చి పడగలు విప్పాయిట. ఆ కంఠం మీద కృష్ణపాదాలు కనపడేలెక్క నిటారుగా నిలబడి ఎర్రటి కళ్ళతో కోపంగా రాళ్లను కాటేశాయిట. విషాలను హరించే ఔషధులు ఆ కొండ మీద ఎన్ని ఉన్నా ఆ విషం తీవ్రతకి ఆ కొండ మీద శిలయాళ్ళకి ఎర్రగా అవన్నీ అయిపోయాయట. ఏం జరుగుతోందో తెలియక దాని మీద ఉన్న తాపసులందరూ భయపడ్డారట. విద్యాధరులనే వాళ్ళు వాళ్ళ విలువైన వస్తువులన్నీ అక్కడే వదిలేసి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరారట. ఎగురుతూ చూస్తూ ఉంటే ఆ పర్వతంలోని మహర్షులు అన్నారట, రామార్థం వనరాణాంచ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఓ విద్యాధరులారా, రాముడి కోసం అతడి అభ్యుదయాన్ని కోరే వానరుల కోసం ఎవ్వరూ చెయ్యలేని సముద్రాన్ని దాటడం అనే ఒక అసాధ్యమైన కార్యాన్ని ఈయన చేస్తున్నాడు. ఇది హనుమ చేసిన మొదటి కార్యం. తన వల్ల పుట్టిన ఈ గందరగోళాలకి హనుమ సంతోషపడిపోయాడు. ఒక్కసారి ఒళ్ళు విరిచాడు. అన్ని వైపులకు వెళ్లే వాడి బాణాల్లాగా శరీరం మీద రోమాలు నిక్కబడిచాయి. గరుత్మంతుడు పామును పట్టుకుంటే పాము గిరగిరా వేగంగా గుండ్రంగా తిరిగినట్టు హనుమ తోకను గుండ్రంగా తిప్పాడు. ముందుకాళ్ళు రెండింటిని దూరంగా చాపాడు. ఎగరటానికి పర్వతాన్ని గట్టిగా పట్టుకున్నాడు. శరీరాన్ని సాగదీయటంతో నడుము సన్నగా అనిపించిందట. పెద్ద భయంకరమైన ఒక పెడబొబ్బ పెట్టాడండి. పక్షులు ఎగిరిపోయాయి, మృగాలు చెల్లాచెదురైపోయాయి. ఎగిరే దూరాన్ని ఒక్కసారి కళ్ళతో చూచి రురోద హృదయే ప్రాణాన్, హృదయంలో ప్రాణవాయువుని బంధించి ఎగరవలసిన ఆకాశాన్ని చూస్తూ వానరులతో ఒక మాట అన్నట్ట. ఏం మాట? యథా రాఘవ నిర్ముక్త శర శ్వసన విక్రమ గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహ సీతయా. యథా రాఘవ నిర్ముక్త, రాముడి బాణం ఆయన ధనస్సు నుండి విడవబడి ఎలా వెడుతుందో అలా వెళతా లంకకి. సీత కనపడకపోతే అదే వేగంతో దేవలోకానికి వెడతా. అక్కడ కూడా లేకపోతే రావణ్ణి కట్టి తెస్తా. మొత్తానికి పని పూర్తి చేసుకుని సీతతోనే వస్తా. కృతకార్య అహమేష్యామి, లంక మొత్తాన్ని రావణుడితో సహా పెకలించి తెస్తాను. ఇలా ధైర్యంగా చెప్పి చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటారండి? రావణాసురుడు ఎన్ని మోసాలు చేసి ఎత్తికెళ్ళాడు సీతమ్మని. హనుమ ఏమంటున్నాడు? ఈ హనుమ వెళ్ళిన వేగానికంటే కొన్ని చెట్లు పైకి లేచాయి. అవి ఎలా పోల్చారు అంటే దగ్గర చుట్టాన్ని సాగనంపడానికి కొంత దూరం వెళ్ళి బస్ ఎక్కించి వస్తాను చూడండి, అలా వచ్చి సముద్రంలో పడ్డాయి. ఇంకా కొన్ని చెట్లు ఇంకొంచెం వెళ్ళాయి. అవి ఎలా ఉన్నాయి అంటే రాజు వెనక వెళ్ళే సైనికుల్లాగా. ప్రోటోకాల్లో మనం ఇక్కడ రిసీవ్ చేసుకోవటం అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఉంటుంది చూడండి. అలా ఇలా ఆ హనుమ చూసేవాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం గొలిపించేటట్టుగా ఉన్నాడు. అక్కడ సిద్ధులకు ఈ హనుమ దృశ్యాన్ని చూస్తే అది ఒక పరివేషంలాగా తోక గుండ్రంగా కనబడుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యమవుతున్నారు. హనుమ శరీరంతో సమానమైన ఆ నీడ సముద్రంలో పడుతూ ఉంటే వేగంగా ఒకే సమయంలో ఇద్దరు అంటే హనుమ హనుమంతుడి నీడ వెళుతుంటే నీళ్లల్లో కొంత మునిగి కొంత పైకి ప్రయాణిస్తున్న పడవలాగా అనిపించాడు. ఇక్కడ వాల్మీకి అండి ఎన్ని విధాల ఎన్నెన్ని వర్ణనలు ఇందులో చేశాడో మనం చెప్పలేము. ఎందుకంటే కొన్ని దేవాలయాల్లో ఆంజనేయ స్వామికి వాల పూజ అని విశేషమైన పూజ ఉంటుంది. చుట్టూ వాల ఉంటుంది. ఆ సందర్భంలో అలాంటి ఆలయాల్లో ఆంజనేయ స్వామి ఉంటే ఈ రామకార్యార్థియే ఎగురుతూ ఉన్నప్పటి వాడుగా మనం గమనించాలి. పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు, వీరాంజనేయ స్వామి ఉన్నాడు, అభయాంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి అవతారాలు పరాశర సమితి చదివితే హనుమ చరిత్ర అంతా మనకు అందులో అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక వాక్యం కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాణవాయువుని బంధించి ఆయన శరీరాన్ని
యోగ మార్గం గుండా బయలుదేరి రాముడు హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి నిర్ణయించుకున్నాడు అనేది మనకు ఇందులో అర్థమవుతోంది. కాబట్టి ఈ రకంగా ఆయన సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యాడు. ఆయనకి కష్టం కలగకుండా సూర్యుడు ప్రకాశం తగ్గించాట, వేడి లేకుండా వాయువు అనుకూలంగా వీచాట, యక్ష కిన్నర కింపురుషులు స్తుతించారట. ఆ కోలాహలంతో సముద్రుడు కూడా ఇలా వస్తున్న హనుమకి మనమేమైనా సహాయం చేద్దామా అని అనుకుని తనలో ఉన్న మైనాకుడనేటువంటి పర్వతరాజుని పైకి లేవమని చెప్పాట. రామకార్యం కోసం హనుమ వస్తున్నాడు, లంకకు వెళ్ళదలిచిన అతనికి కొంచెం అలసట లేకుండా నీ శరీరాన్ని పెద్ద చేసి మధ్యలో నిలబడితే ఆయన విశ్రాంతి తీసుకుని వెళతాడు అన్నాడు. ఈ మైనాకుడు మనకి హిమవంతుడు కొడుకే. పర్వతాలకు రెక్కలున్నప్పుడు పూర్వం ఇంద్రుడు పర్వతాల రెక్కలన్నీ వరుసగా నరుకుతూ వస్తున్నప్పుడు వాయుదేవుడు ఈ పర్వతాన్ని తీసుకొచ్చి ఈ సముద్రంలో పడేశాడు. అయితే ఈ సముద్రుడు కూడా ఆయన ఎందుకు ఉంచుకున్నాడంటే పాతాళ రాక్షసులు రాకుండా అడ్డుగా ఆ సముద్రంలో నిలబడి మైనాకుడు లోకాన్ని కూడా సహాయం చేశాడు. సరే, రంగారు బంగారు శృంగాలతో పైకి లేచి నిలబడగానే మధ్య లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత, ఏదో నాకు పెద్ద అవాంతరం వచ్చిందిరా అనుకుని ఆ శిఖరాలని తన వక్షస్థలంతో ఒక్క తాకు తాకాట. దాంతో మైనాకుడి శరీరం గగుర్పడిచిందట. మానవ రూపాన్ని ధరించి తన పర్వత శిఖరం మీద నిలబడి కృతేచ ప్రతికర్తవ్యం యేష ధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థి త్వత్త సమానమర్హతి. ఆయన ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయటం ధర్మం. రాముడికి పూర్వులైన సగరపుత్రులు సాగరాన్ని ఏర్పాటు చేశారు. ఆ చేసిన మేలును గుర్తుంచుకునే స్వభావం ఉన్న సముద్రుడు నీకు అలసట లేకుండా ఉండేందుకు నన్ను నిలిపాడయ్యా, నీకు ఆ విధంగా నేను ఉపకారం చేయదలిచా. నాకున్న రెక్కలు ఇంద్రుడు నరకబోతున్నప్పుడు మీ తండ్రి వాయువు నన్ను వేగంగా సముద్రంలో పడేసి రెక్కలని నన్ను రక్షించి నాకు ఉపకారం చేశాడు. కాబట్టి నేను కూడా ఈ విధంగా ప్రత్యుపకారం నీకు చేయదలిచాను. ఆశ్రయమిచ్చి రక్షించిన సముద్రుడి మాట మీద ఆయనకు ఆయన కోసంగా నీకు ఈ మేలు చేయదలిచాను అన్నాడు. అతిథి కిల పూజార్హో ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కింపునురి యాదృశో భవాన్. ఎంతటి అధముడైనా అతిథి అయితే చాలండి, వాడు పూజార్హుడే. నీ వంటి ధర్మజ్ఞుడు అతిథిగా వస్తుంటే ఇక చెప్పవలసింది ఏముంది? నా మీద విశ్రాంతిని, నా ఆతిథ్యాన్ని తీసుకుని నీ తండ్రిని గౌరవించినంత ఆనందం నాకు ఇవ్వమన్నాడు. మానవ రూపంలో మనుష్య భాషలో మాట్లాడింది విని హనుమంతుడు మైనాకుడితో అన్నాడు, త్వరతే కార్యకాలో మే అహశ్చాపి అతివర్తతే ప్రతిజ్ఞాచమయా దత్త నస్తాతవ్యమిహ అంతరే. మైనాక, నిన్ను చూడటం మాట్లాడటంతోనే అతిథి సత్కారం నేను తీసుకున్నట్లు అనుకో, నేను ఉండలేదని అనుకోవద్దు. ప్రొద్దు కుంకే లోపల నేను లంకకు వెళ్ళాలి, మధ్యలో ఎక్కడ ఆగనని వానరులకు శపథం చేశా అని చిరునవ్వుతో మైనాకుణ్ణి చక్కగా అలా తాకేటండి. అదే వేగంతో వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. అది చూసిన సిద్ధులు మహర్షులు దేవతలు హనుమ సాధించిన ఇది రెండవ అసాధ్య కార్యం అన్నారు. మైనాకుడు ఇంద్రుడి భయం లేకుండా పైకొచ్చి దేవతా కార్యానికి సహాయపడ్డాడు కాబట్టి ఇంద్రుడు కూడా మైనాకుడికి అభయం ఇచ్చాడు. ఇలా ఆంజనేయుడు 25 యోజనాలు దాటి 50 యోజనాల దూరం పెడుతుంటే నాగులకు తల్లి అయిన సురస, ఆవిడ ఆ సురసని దేవతలు ప్రార్థించి వెళుతున్న హనుమకు విఘ్నాన్ని కలిగించి ఆయన ధైర్య ఉత్సాహ బుద్ధి బలాలు ఎంత ఉన్నాయో తెలుసుకోమని అన్నారు. పచ్చటి కళ్ళతో పెద్ద కోరలతో రాక్షస రూపంతో నిలబడ్డ సురస హనుమంతుడితో, ఏమయ్యా దేవతలు నాకు నిన్ను ఆహారంగా ఇచ్చారు, నువ్వు నా నోటిలోకి రావాల్సిందే. తస్యా సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్. అమ్మా సురస, నేను రాముడి పని మీద వెళ్తున్నా,
నువ్వెవరో నాకు తెలుసు, రాముడికి అదంతా చెప్పి నువ్వు ఆయనకు సహాయపడదగిన దానివి, నువ్వే ఇలా అంటే ఎలా అయినా ఆగమిష్యామి దే వక్త్రం, నేను నీ నోట్లోకి వస్తా. ఎప్పుడు? సీతమ్మను చూచి తిరిగి వచ్చేటప్పుడు. ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను అడ్డగించకు, నేను తిరిగి వస్తానని నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. అయినా కాదంది. చకార సురసావక్త్రం దశయోజనమాయుతం మింసద్యోజనమాయుతం త్రింశత్, ఇలా సురస 10 యోజనాల నోరు తెరిచిందట. ఈయన 20 యోజనాలు పెంచాడు, ఆవిడ 20 తెరిచింది. 30, 40, 50, 60, 90 ఇలా 90 యోజనాల నిడివిగల శరీరం పెంచి ఆ హనుమను గెలవాలని 100 యోజనాల వెడల్పుగా నోరు తెరిచింది. హనుమ బుద్ధిమంతుడు, మతిమంతుడు, ధీమంతుడు కాబట్టి సూక్ష్మ రూపంతో లోపలికి వెళ్ళాడు. అది అన్ని యోజనాల పెద్ద నోరు మూసే లోపలే హనుమ మళ్ళా బయటకు వచ్చేశాడు. ప్రవిష్టో స్మితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి. ఓ దక్షపుత్రిక, నాగమాత, నువ్వెవరో నాకు తెలుసమ్మా, బ్రహ్మవరం వల్ల నువ్వు ఇలా చేశావు, నీకు నమస్కరిస్తూ నేను సీతను వెతకడానికి వెళుతున్నాను అనగానే సురస నిధి రూపాన్ని ధరించి అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. నీ పని సాధించడానికి సుఖంగా వెళ్ళు, సీతని రాముడికి చేర్చు అంది. ఇది హనుమ చేసిన 3వ అసాధ్యమైన కార్యం. సర్వభూతాలు ప్రశంసించాయి. అదే వేగంతో వెళుతున్నాడు. 50, 75 యోజనాలు వెళ్ళాడు. చారణ మార్గంలోనే వెళుతున్నాడు. చారణ మార్గం అంటే ఎక్కడుంటుంది? దేవగాయకులైన నారద తుంబురాదులు తిరిగే దారి అది. ఇంద్రధనస్సు ఆకాశంలో ఏర్పడే చోటు. దేవతా విమానాలు కానీ, మృగాలను వాహనాలుగా చేసుకుని వెళ్ళే దేవతలు కానీ సంచరించే మార్గం. పిడుగులకు అగ్ని అక్కడ పుడుతుంది. దేవేంద్రుడి ఐరావతం, విశ్వావసుడి గంధర్వరాజు నివాసం, విద్యాధర సమూహాలు, అశ్విని మొదలైన నక్షత్రాలు, కుజుడు మొదలైన గ్రహాలు, సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ తిరుగుతూ కనిపిస్తూ ఉండే చోట అదే. గంధర్వుల గానాలు, యక్షుల గీతాలు, కిన్నరుల వాయిద్యాలు అన్నీ అక్కడ వినపడుతూ ఉంటాయట. అంటే ఏ ఏరియాలో ఇప్పుడు విమానాలు ఏ రేంజ్లో పోతున్నాయో మనం ఎలా చూస్తున్నామో, ఆయన ఏ షష్ఠస్తుపంధ హంసానాం భూమి నుండి ఆకాశాన్ని ఎన్ని భాగాలుగా విభజించారో కూడా రామాయణంలో మనకుంది చూడండి. అలా వెళ్తున్నాడు. అలా పోతున్న హనుమను సింహిక అనే ఒక రాక్షసి చూసి శరీరాన్ని పెంచి ఈయన్ని తినటానికి ఆ నీడను పట్టుకుని లాగింది. వాడు ఎంత టెక్నాలజీ పెట్టాడో చూడండి. రావణాసురుడు ఏమండి వేగం ఉన్నట్టుండి బ్రేక్ పడింది ఏమిటా అని పైకి కిందకి పక్కలకి చూస్తే సముద్రంలో నుండి లేచిన ఒక రాక్షసుని చూశాడు. వర్షాకాల మేఘంలాగా పెద్ద శరీరాన్ని పెంచాడు. కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం. సుగ్రీవుడు ఈ దక్షిణ దిక్కు గురించి హిస్టరీ అంతా చెబుతున్నప్పుడు జాగ్రఫీ, అక్కడ ఒక సముద్రంలో నీడపట్టిలాగే ఒక మిషనరీ ఉంది అని చెప్పాడు కదా. ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ. సముద్రంలో నీడని పట్టుకునే రాక్షసు ఉంటుందన్నాడు, అది ఇదేను అనుకున్నాడు. దేహం పెంచిన హనుమను మింగేటంతగా నోరు తెరిచిందండి సింహిక. పాతాళ ద్వారం లాంటి దాని నోటిలోకి వెళ్ళి ఆయువు పట్లు చూశాడు. తన దేహాన్ని చాలా సూక్ష్మాతి సూక్ష్మం చేసుకుని రాహువు నోటిలోకి పోయే నిండు చంద్రుడిలా సింహిక నోటిలోకి వెళ్ళి అది నోరు మూసేసేలోగా తన గోళ్లతో దాని ఆయువు పట్లు మర్మస్థానాలన్నీ చీల్చాడు. బయటికి రాగానే అది సముద్రంలో పడి చచ్చిపోయింది. అంటే ఇలా ఆంజనేయుడు ఆ సింహికను కూడా, చచ్చిపడిపోయిన సింహికను చూసి ఆకాశంలోని ప్రాణులన్నీ చూశాయట. భీమ మధ్య కృతం కర్మ మహత్సత్వం త్వయాహతం సాధయార్థమభిప్రేత అరిష్టం ప్లవతాం వర యస్యతు ఏతాని చత్వారి వనరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఓ హనుమా, ఎందరికో అపకారం చేసిన ఈ సింహిక నీ చేత చంపబడింది. సురసని వదిలిపెట్టాడు, మైనాకుణ్ణి స్పృశించాడు,
సివీకని చంపాడు. అంటే ధృతిర్ దృష్టిర్ మతిర్దాక్ష్యం, ధైర్యం, సూక్ష్మదృష్టి, విషయాన్ని ఆలోచించే బుద్ధి, పనిని సాధించుకునే శక్తి, ఈ యస్యతి ఏతాని చత్వారి, ఈ నాలుగు ఉన్న సింహకనే చంపిన నీకు అసాధ్యం లేదు అని హనుమంతుడు చేసిన ఇది నాలుగవ అసాధ్య కార్యంగా ఆ భూతాలన్నీ పొగిడాయి. అలా 100 యోజనాలు దాటాడు. సముద్రం అయిపోయి ఒడ్డు కనిపిస్తుంటే తన విశాలమైన రూపాన్ని తగ్గించుకుని పోవాలని నిశ్చయించుకుని హనుమ మామూలు రూపాన్ని పొందాడు. తద్రూపం అతి సంక్షిప్య హనుమాన్ ప్రకృత స్థిత. అజ్ఞానం పోయిన ఆత్మజ్ఞానిలాగా, బలిని సంహరించి త్రివిక్రమావతారాన్ని విడిచిన వామనుడిలాగా మరలా పూర్వపు రూపాన్ని పొంది ఎదురుగా చూశాడు. లంబపర్వత శిఖరం మీదకి ఎగిరి ఆ ఒక్కసారి ఇక్కడ ప్రాణవాయువుని విడిచాడు. ఎందుకంటే అక్కడ ఉచ్ఛ్వాసం చేశాడు, ఇక్కడ నిశ్వాసం చేశాడు. ఏమండి యోగా అనేది ఒకటి ఉన్నది శరీరంలో. మనకి ఇప్పుడు మన యోగా నరేంద్ర మోడీ గారి పుణ్యమాని అంతర్జాతీయంగా అందరికీ గుర్తింపు తెచ్చాం. యోగ శాస్త్రం గనక తెలిస్తే ఇంత కార్యం ఆయన మరి ఇన్ని మాటలు ప్రాణవాయువుని బంధించి మాట్లాడగలిగాడంటే దాని యొక్క గొప్పతనం ఏమిటో మనం గమనించాలి. కాబట్టి దేవతల రాజధాని అయిన అమరావతి పట్టణంలాగా ఉన్న ఆ త్రికూట పర్వతం మీద లంకా నగరాన్ని చూశాడు. శతయోజన విస్తీర్ణమైన గంభీరమైన లవణ సముద్రాన్ని హవలీలగా ఆయన దాటగలగటం ఆయనకు చాలా ఆనందాన్ని కలిగించింది. చూశాడు 100 యోజనాలంటేనండి 250 మైళ్ళు అండి. అంటే మనకు మైళ్ళు అంటే మళ్ళీ 1 మైలుకి 12 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటా. 7 అంటే ఇలా లెక్కేస్తే ఎంత డిస్టెన్స్ని ఎంతలో వెళ్ళాడు ఆయన. రామాయణంలో ఇవన్నీ ఉన్నాయండి. అభిజిత్ లగ్నంలో ఖచ్చితంగా 11:00 ఆ చిల్లర్లో బయలుదేరాడు. 5 గంటల వ్యవధిలో లంకకి 50 మైళ్ళ చొప్పున వెళ్ళగలిగాడు. మధ్య మధ్యలో అభ్యంతరాల వల్ల వేగం తగ్గినా 1 గంట దాన్ని కలుపుకుంటే 6 గంటల ప్రయాణకాలం వల్ల సాయంకాలం 5 గంటలకు ఆయన లంక అవతల ఒడ్డున్న పర్వతం మీదకి చేరాడు. సూర్యాస్తమయం ఎప్పుడవుతుందా కొంచెం జాగ్రత్తగా అడిగేద్దామని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకిక్కడ ఒక్క విషయం చెప్పుకుని ముందుకెళ్దాం. ఎందుకనంటే ఈ సుందరాదిమ సర్గస్థం హనుమద్ విక్రమాదికం శ్రుత్వ అపస్మార కుష్టాది భూత భేతాళ నాశనం. సుందరకాండలో ఈ సర్గ మనం పారాయణ చేస్తే హనుమంతుడి పరాక్రమాన్ని చెప్పే ఈ మొదటి సర్గ పారాయణం వలన అపస్మారము, కుష్టు, భూతభేతాళ, క్షుద్రగ్రహ బాధ ఇవన్నీ నివారింపబడతాయి. ఎందుకంటే సింహిక ఆ బేతాళ జాతికి చెందింది కదండి. కాబట్టి ఇలా మనం ప్రతి సర్గకు ఒక విధానం చెప్పారు. ఇక శరీరాన్ని చిన్నది చేశాడు, పెద్దది చేశాడు అన్నాం. ఏమండి ఇది కుదురుతుందా అనేది. మరి మహావిష్ణువు వామనావతారంగా ఎలా మారాడు, అంతటి స్థితికి ఎలా ఎదగలిగాడు అంటే నిరంతరము రామభావనే. అద్వైత స్థితి అంటే ఇదే, సోహం అంటే ఇదే. భగవంతుడితో తనకు భేదం లేకపోవటం వల్ల ఇంకొకటి, హనుమకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? గజుడు 10 అన్నాడు, గవయుడు 20 అన్నాడు, గవాక్షుడు 30 అన్నాడు. ఇవన్నీ కూడండి మీరు, 550 యోజనాలు ఎగరగల శక్తి వాళ్ళందరిది. అదంతా ఈయనకే వచ్చింది, ఆంజనేయుడిని చేరింది. అందుకే దూరంగా ఎక్కడో అమెరికాలో కొడుకుంటాడు, ఏదో కష్టంలో ఉంటాడు. ఇక్కడ తల్లి రోజు గాయత్రి భవనకు వచ్చి అమ్మవారి దగ్గర పారాయణ చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ నువ్వు చేసే పూజలు అక్కడెక్కడో ఉన్న నీ కొడుక్కి కలిగే కష్టాన్ని ఎలా పోగొడుతుందండి? పుత్రుడు అక్కడ క్షేమంగా ఉండాలి, కొడుకు కోడళ్ళు అందరూ. అంటే మానసికంగా అతనికి మన ఆరోగ్య శక్తిని పంపించటం, అలా ఆశీర్వదించడం అంటే ఆ వాక్ శక్తి ద్వారా శుభాన్ని ఆశీర్వదించబడిన వ్యక్తిలోకి పంపించటం. కాబట్టి ఇలాంటివి సుందరకాండలో ఎన్నో ఉన్నాయి. శతాని అహం యోజనానాం క్రమేయం శుభహూన్యపి కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. అప్పుడు అనుకున్నట్ట
నాకు ఈ 100 యోజనాలు ఒక లెక్క కాదు, కొన్ని 100ల యోజనాలు నేను అవలీలగా దాటగలుగుతాను అని చెప్పేసేసి హనుమ మహాసంతోషపడి ఆ ఇంకా లంకలోకి ఎలా ప్రవేశించాలి అని తస్యాస్య మహతీంగుత్తిం సాగరంచ నిరీక్షస రావణంచ రిపుంఘోరం చింతయామాస వానర. పైనుండి చూశాడు లంకా పట్టణం యొక్క రక్షణ ఎంత ఎంత సెక్యూరిటీ, మూడంచెల భద్రత, ఐదంచెల భద్రత అంటాం. అసలు దగ్గరకు వచ్చేసరికి మన దగ్గర ఏ అంచె ఉండదు, అటర్ ఫెయిల్యూర్ అయిపోతాం మనం. ఏమండి, దాని చుట్టూ విశాలమైన సముద్రం, దాన్ని ఎవరన్నా దాటగలరా, రాగలిగినా అనుకుంటున్నాడు రాముడు వస్తే ఏం చేస్తాడు. నసామ సామ దాన భేద దండాలు ఈ నాలుగు ఉపాయాలు రాక్షసుల దగ్గర పనికిరావు. అయినా ఇక్కడకు రాగలిగిన వాళ్ళల్లో మా వానర సైన్యంలో ఎంతమంది ఉంటారు? అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు, నేను, ఇంతకంటే ఎవరు కనపట్టలేదు కదా. ఈ లంకా పట్టణం పరమ దుర్గమమైన ప్రదేశం. దుర్గములు అని రాజనీతిలో 6 రకాల దుర్గాలు చెప్పారండి. ఇది గిరిదుర్గము అన్నారు. లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయ. చూడండి, ఇక్కడ రాజనీతిలో ప్రభువు కార్యాన్ని సాధించడానికి బయలుదేరిన దూత స్వపర బలాలను బాగా విచారించడం అవసరం. హనుమత్ ప్రవర్తన మనకు అలా కనబడుతోంది. ఆధ్యాత్మిక భావంలో చూస్తే భగవద్ అనుగ్రహ ప్రాప్తికి సాధకుడైన వాడు విచారణాపూర్వకంగా నడవాలి అని వ్యంగ్యం ఇందులో అర్థమవుతోంది. ఈ లంకను మనం ఎప్పుడు ప్రవేశించాలి, ఎలా ప్రవేశించాలి అంటే రాత్రిపూట ప్రవేశించాలి. ఇతరులకు నేను కనపడకుండా నా పని సాధన అయ్యేటట్టుగా లంకాపట్టణంలో రాత్రి ప్రవేశించడం మంచిదని నిశ్చయించాడు. రామకార్యం చెడకుండా ఒంటరిపాటులో ఉన్న మా అమ్మను నేను ఒంటరిగా చూడాలి అనుకుంటున్నాడు. భూతాశ్చార్థ విపద్యంతే దేశకాల విరోధిత. ప్రభువులనేవాళ్ళు దూతలను పంపేటప్పుడు ఎలా పంపుతారు? సులభ ప్రయత్నంతో అయ్యేటట్టుగా పంపినా మరి విక్లవం దూత మాసాధ్య. వాడు గనక కొంచెం తిక్కల దూత అయితే దేశకాల అవిరోధిత, దేశకాల విరోధ ప్రవర్తన చేత సూర్యోదయంలో చీకటి ఎలా పోతుందో కార్యములు అలా నాశనం అవుతాయని పోల్చాడు ఇక్కడ. అంటే ఏమిటి, అవివేకి అయిన దూత వల్ల పని చెడిపోవటమే కాదు, ప్రభువు నిర్ణయం చేసిన బుద్ధి కూడా శోభించకుండా పోతుంది. అంటే పంపిన ప్రభువుని కూడా బుద్ధిహీనుడు అనిపిస్తాడు బుద్ధిహీనుడైన దూత. ప్రభువు యొక్క కార్యం నశించకూడదు. నేను బుద్ధిశూన్యుణ్ణై దూతను, శూన్యుణ్ణైన దూతను కాకూడదని అనేక విధాలుగా ఆలోచించి ఇక్కడ రాక్షస వీరుల చేత రాక్షస రూపంలో ఉన్నా నేను తెలియకుండా ఉండలేను, ఇతర రూపంతో ఎలా ఉంటా, రూపరహితుడై ఒక గాలిగా తిరిగిన రాక్షసులు గుర్తిస్తారేమో, కానీ నేను మాత్రం ఏ ఇతర రూపాలు ధరించకుండా నా సహజ వానర రూపంతోనే చీకటి పడే వరకు ఉండి రాత్రి అయిన తరువాత పృషదంశక మాత్రసన్ గోమారు అని ఆవుల మీద ఈగలు, పెద్ద తుండీగలని వాళ్తూ ఉంటాయి చూడండి, అంత చిన్నగా మారుతి మారేటండి, బాగా చూడండి, మీకు చిన్న వానర రూపంతో నేను లంకలో ప్రవేశిస్తాను అని అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, ఆ ప్రాకారం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ లోకల చీకటి పడింది, 5 ప్రాణులైన ఆ భయంకర రాక్షస వీరులు ఆ కోట గోడల చుట్టూ తిరుగుతున్నారు. అందరూ ఆ అక్కడ శబ్దాలు కనకమయ ద్వారాలతో, వైడూర్య సోపానాలతో, మణిమయ ప్రాకారాలతో, కరిగించిన వెండిల తెల్లని కాంతులతో కూడిన భవనాలు, కోట గోడంతా బంగారం తాపడమట, ప్రతి బిల్డింగు వెండితో తాపడం చేశారట. ఇంకా చూడ, అంత ఉన్న రావణాసురుణ్ణి సామదాన భేదాలతో ఎలా గెలుస్తాడండి. అలా వెళుతూ అన్నీ చూస్తున్నాడు. ఆ పురవీధుల్లో ప్రవేశిద్దాం అనుకుండగా లంకా పట్టణాన్ని కాపలా కాసే లంక అనే అధిదేవత రాముణ్ ఆ హనుమంతుణ్ణి అడ్డగించింది. నేను ఈ లంకానగర అధిష్టాన అధిష్టాతను, నువ్వెవరు, ఎందుకు ఈ లంకలోకి వచ్చావు,
ఈ లంక రక్షణ నాది బాధ్యత అని అడ్డగించగానే వనాని ఉపవనాని ఇహ లంకాయా కాననాని చ, అమ్మా నీ లంకలో రామోజీ ఫిలిం సిటీలో ఉన్నట్టుగా చాలా ఉన్నట్టున్నాయి, వనములు ఉపవనములు కాననములు దివ్యగృహములు ఇవన్నీ సరదాగా చూడాలని వచ్చా పిక్నిక్ స్పాట్ లాగా అని చెప్పాట. అలా కుదరదని అరచేతితో ఒక గుద్దు గుద్దిందండి లంక, లంకిణి అంటాం తెలుగులో మనం. దాంతో హనుమంతుడు వామ్మో అని అరిచాట. ఎంత బాగా గుద్దిందో చూడు, ఎడమ చేతి పిడికిలు పెట్టాడు. స్త్రీని మరి కొట్టడం ధర్మం కాదనుకున్నాడేమో, కొడితే కుడి చేత్తో చచ్చిపోతుంది అనుకున్నాడో ఏమో, స్త్రీ హత్య మహాదోషం కాబట్టి అది తగదని ఎడమ చేతి పిడికిలతో ఒక గుద్దు గుద్దాట. ఆ దెబ్బకి రాక్షసి పడిపోయింది. అప్పుడు లంకాది దేవత ఆ భూమి నుండి లేచి మెల్లగా అందిట, ఈ రాక్షస ప్రభుత్వాన్ని నేను ఎన్నాళ్ళు కాపలా కాయాలని ఓసారి బ్రహ్మగారిని అడిగా. అప్పుడు ఒక వానరుడు వచ్చి నిన్నిట్ట గుద్ది పడేసినప్పుడు ఈ రాక్షస జాతికి అప్పుడు నాశనం ప్రారంభమవుతుందని చెప్పాడు. ఆ సమయం ఎప్పుడొస్తుందా అని నేను ఎదురు చూస్తున్న నాకు నీ రాక సంతోషాన్ని కలిగించింది అని మొత్తం తలుపులన్నీ తీసి వెళ్ళి బ్రహ్మాండంగా వెతుక్కో సీతనది. అద్వారేణ మహావీర్య ప్రాకారమవ పుప్పులువే. మరి తలుపులన్నీ తీస్తే సరైన వాడు తలుపుల్లోంచి వెళ్ళాలి కదండి. ఆ లంక అలా చెప్పిన గోడ దూకి వెళ్ళాడు హనుమంతుడు. ఇలా చేయొచ్చా అంటే, అద్వారేణ విశేష శత్రుపురం గ్రామం గృహం తత. ఎప్పుడూ కూడా శత్రువు యొక్క గృహానికి దొడ్డిదారినే వెళ్ళాలి కానీ ప్రధాన ద్వారం గుండా వెళ్ళకూడదు. అది నీతి శాస్త్రం చెబుతోంది. ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర చక్రే అధ పాదం సవ్యంచ. దిగుతూ దిగుతూ కోటగోడని కిందకు దూకి ఎడమకాలు లంకలో మొట్టమొదట పెట్టాడు. ఎంత చిన్న మార్జాలమంత పరిమాణంగా ఆయన మారాడన్నారు కదండి. కుడికాలు పెట్టకుండా ఎడమకాలు ఎందుకు పెట్టాడు అంటే, ప్రయాణకాలే చ గృహప్రవేశే వివాహకాలే విచ దక్షిణాంగ్రిం. మన శుభ గృహప్రవేశంలో కానీ ప్రయాణం అయ్యేటప్పుడు కానీ లేకపోతే పెళ్ళిళ్ళప్పుడు కానీ కుడికాలు పెట్టి బయలుదేరాలి. శత్రుపుర ప్రవేశే వామం నిదధ్యాతు. అదే శత్రుపురంలో ప్రవేశిస్తే ఎడమకాలే పెట్టాలని స్మృతికారులు చెబుతున్నారు. దాన్ని కూడా వాల్మీకి మనకు చెప్పారు. ఆ ఎడమకాలు శత్రువు నెత్తిన పెట్టినట్టు అవుతుందని ఫలితం. శరత్కాలంలో తెల్లని మేఘాలు ఆకాశంలో తేలుతున్నట్లుగా ఉన్న మేడల పంక్తులు ఆశ్చర్యంగా చూశాడండి. శ్రీరాముడి కార్య సాధన కోసం భవనాద్భవనం ఒక మేడ నుండి ఇంకో మేడ వెతుకుతున్నాడు. అక్కడ చూడండి, సుశ్రావరుచిరంగీతం త్రిస్థాన స్వరము. ఆ లంకాపట్టణం అండి వాస్తుశాస్త్ర విహితంగా ఉందిట. ఉత్తమోత్తమ భవనాలన్నీ కూడా మనకు, మనం ఇప్పుడేవో మనం రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసేవాళ్ళు ఏది ఉండకపోయినా అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని చెబుతూ ఉంటారు. చతుశ్శాలం, చతుర్ద్వారం, సర్వతోభద్ర సౌక్తికం, పశ్చిమద్వార రహితం, దక్షిణద్వార రహితం, ఉత్తరద్వార, ఇట్లా నాలుగు ద్వారాలు కలిగి నాలుగు గదులతో ఉన్నదాన్ని సర్వతోభద్రం అంటారట. పశ్చిమద్వారం లేని దాన్ని నంద్యావర్తం అంటారట. దక్షిణద్వారం లేకపోతే దాన్ని వర్ధమానం అంటారట. తూర్పు ద్వారం లేకపోతే స్వస్తికం అంటారట. ఇటువంటి ఇళ్ళన్నీ కూడా వెతుకుతూ వెతుకుతూ ఉన్నాడు. అక్కడ మధ్య మధ్యలో కాలి అందెల చప్పుళ్ళు కలిగిన స్త్రీల ధ్వనులు విన్నాడు. అక్కడ కొంత దూరం వెళ్తే వేదమంత్ర జపాలు, సలక్షణ వేదాధ్యయనం, ధ్యానాలు చేస్తున్న వాళ్ళని చూశాడు. దీక్షితాన్, జటిలాన్, ముండాన్, గోజినాంబరవాస, గృహస్థ, వానప్రస్థ, యతి ఆశ్రమం వాళ్ళు కూడా ఉన్నారు. గోచర్మాన్నే వస్త్రంగా ధరించినవాడు, పిడికడు దర్భలనే చేతిలో ఆయుధంగా పట్టుకున్నవాడు ఏమండి, ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం ఎలాగో మంత్రవేత్తలైన బ్రాహ్మణుడి చేతిలో దర్భలు అలా. యథా వజ్రం హరే ప్రాణవ్ తదా విప్రకరే కుశ అవుతాయి. అంటే సర్వ మంత్రశాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కృత్యాదులను సృష్టించగలరు. శత్రుమారణ హోమాలు చేయటంలో వాళ్ళు సమర్థులు. అగ్నిగుండాలే ఆయుధంగా కలిగి ఉంటారు. స్వాధ్యాయశీలు, అగ్నిహోత్ర పరాయణులు, అథర్వణవేద తంత్రాలు, ఆభిచారిక ప్రయోగాలు, మరి
లంకలో ఇలాంటి వాళ్ళందరినీ కూడా చూశాడండి హనుమ. చూడండి, లంకానగరం అసలు భరతఖండం కంటే వెలుపల ఉంది. మనము రాక్షసులకు మరి వేదాధ్యయనం, ఈ అగ్నిహోత్రాచరణాలు ఉన్నాయా అంటే, అమెరికా పోయావు కదా, అమెరికాలో నీ సంధ్యావందనం ఎలా అంటే, నిత్యకర్మలకు అధికారం శాస్త్రం అంగీకరించింది. అందులోనూ తపోమహాత్మ్య సంపన్నులైన రావణాది రాక్షసులకు కామ్యకర్మ సిద్ధి కూడా ఉన్నదని మనం భావించాలి. శతపథ బ్రాహ్మణంలో ఏతేన దేవానామేష ద్వికృతాన్ యజ్ఞాన్ దర్శయతి యథా త్వష్టారమింద్రమేవ సోమమాజహ్రే, ఇటువంటి వచనములు కనబడుతున్నాయి. అంగవైకల్యం ఉన్నప్పటికీ అనుష్ఠించబడ్డ కర్మకు ఆ వృత్రాసురుడు ఉత్పత్తి ఆ రూప కామనాసిద్ధి చెప్పబడింది. కాబట్టి అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా కర్మసిద్ధిని అంగీకరించింది. కాబట్టి రాక్షసులు దేవయోనులు గనుక వారికి నిషేధం లేదు. చూడండి అక్కడ, ఏకాక్షాన్ ఏకకర్ణాన్, ఒక్క కన్ను గలవాడు, ఒక చెవి గలవాడు, ఒక స్తనం గలవాడు, విషమాంగములు, కుటిలముఖాలు, పరమ వికారాకారాలు, ఇలా నా అతి స్థూలా, నా అతి కృశా, పెద్ద లావు లేరు, ఎక్కువ పొడుగు లేరు, ఎక్కువ పొట్టి లేరు, మరుగుజ్జులు, అన్ని విధాల వాళ్ళని ఆ లంకలో చూశాడు. తతస్సమధ్యంగతమం సుమంతం జ్యోత్స్నా వితానం ముహుర్ధ్వమంతం దదర్శ ధీమాన్ భువిమానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. పైన చంద్రుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రకాశిస్తూ లోక కళ్యాణమైన రామచంద్రుడి కార్యం కోసం బయలుదేరి వెళ్ళిన హనుమంతుడికి రామకార్య నిర్వహణ కోసం వచ్చిన వాడిలాగా ఆ కటిక చీకటిని చీల్చేసి అమృతమయమైన కిరణ ప్రసారాలతో వెన్నెలు వెన్నెలను జల్లుతూ ఆ ఆకాశ మధ్యలోకి చంద్రుడు వచ్చాట. యాభాతి లక్ష్మీర్ భువి మందరస్త, అసలు ఇంతకంటే అద్భుతమైన కవిత్వం ఏ కవి రాయగలుగుతాడండి. యాభాతి లక్ష్మీర్ భువి మందరస్త యథా ప్రదోషేషు చ సాగరస్త తథైవతో యేషు చ పుష్కరస్త రరాజసా చారు నిసాకరస్త హంసో యథా రాజద పంజరస్త సింహో యథా మందర కందరస్త వీరో యథా గర్విత కుంజరస్త చంద్రోపి బభ్రాజ తదాంబరస్త శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాధ్య యథా నరేంద్ర. ఈ ఐదవ సర్గలో అన్ని ఇలాంటి శ్లోకాలు, ఇవి చదివితే అద్భుతమైన కవిత్వం వస్తుందండి. ఇది ఫాల్గుణ శుద్ధ త్రయోదశి, హనుమ సముద్ర లంఘనం చేసిన తిథులు, అరణ్యవాసం ఏ తిథిలో ఏ రోజు ఎక్కడున్నారో కూడా రామాయణంలో ఉందండి. మనం అంతా కలిపి ఒక ముద్దలో తినాలంటే అన్నీ అందులోకి రావు. దేనికి దానికి వేరువేరు చేసుకుని కూరకు కూర, పచ్చడికి పచ్చడి, దేనికి దానికి తింటే దాని రుచులు దానికి తెలుస్తాయి. అన్నమే కదా అని అన్నీ కలిపేసి ఒకటే ముద్దగా తింటే మనకు అది అర్థం కాదు. అందుకని పౌర్ణమి ముందు చతుర్దశి నాడు చంద్రుడు పూర్ణ శోభా సమేతుడై ఉంటాడు. అందులో ఈరోజు కూడా పౌర్ణమే. ఆ చంద్రుడు రామకార్య సాధనాపరుడై విక్రమిస్తున్న రాజహంసలా ఉన్నట్ట. ఏమండి, ఇలా చాలా వర్ణనలు చేశారు. మనం వీటన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయి అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ వర్ణరేఖాం వాయు ప్రభుజ్ఞామివ మేఘరేఖాం అన్నీ చూశాడు. ఎక్కడా జగన్మాత సీతమ్మ వ్యవహారమే కనపడలా దుఃఖాక్రాంతుడయ్యాడు. గృహముల నుండి గృహములకు, ప్రాసాదములు, ఉపవనములు, అభ్యంతర స్థానములు, వరుసగా అధికారుల అఫిషియల్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోకి వెళ్ళాటండి. ప్రహస్తుడనే మహామంత్రి గృహం, మహాపార్షుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జుకుడు, విద్యున్మాలి, వజ్రదంశుడు, సుఖ సారణ, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమారి, రశ్మికేత్, ఓ పెద్ద, అన్నీ ఇచ్చారండి. ఇవన్నీ కూడా చూశాట. ఇంకా అనేక మంది వీరులను, అనేక మంది ఆకారాలు కలిగిన వాళ్ళని ఎన్నింటినో చూశాట. ఎక్కడా కూడా ఆ జగన్మాత దర్శనం కాల. పుష్పాహ్వయన్ నామ విరాజమానం రత్న ప్రభావిశ్చ విగూర్ణమానం. రావణ భవనం ముందు ఒక పుష్పక విమానం కూడా ఉంది. ఆ పుష్పక విమానం ఒక భవనంలాగానే ఉంది. అది మనకు భరద్వాజుడు యంత్ర సర్వస్వ అని ఒక పుస్తకం రాశాడు.
7 అంతస్తుల విమానం కూడా ఎలా తయారు చేయాలో అందులో ఉంది. మనవన్నీ బ్రిటిష్ వాళ్ళు పట్టుకుపోయి రైట్ సోదరుల విమానం కనుక్కున్నారు, ఇలా మనం చెప్పుకుంటూ పోతాం. కాబట్టి ఆ యంత్రం, ఇది పుష్పక విమానంలో ఉన్న టెక్నాలజీ. ఇవాళ మనం ఆటోమేటిక్ డోర్సు దానంతట ఇవన్నీ కాదు, విశ్వకర్మ తన అపూర్వమైన శిల్ప వైభవంతో వైడూర్యంగా దాన్ని అద్భుతంగా చెక్కాట. తపస్సమాధాన పరాక్రమార్జితం ఉపవాసాది తపో నియమం చేత భగవంతుడు యందు నిలిపిన చిత్త తపస్సమాధానం చేత కలిగిన పరాక్రమంతో కుబేరుణ్ణి గెలిచి ఆ విమానాన్ని వీడు పొందాడు. మనస్సమాధాన విచారచారిణం, దానికేమి డ్రైవింగు స్టీరింగు లేదు, మనస్సమాధాన విచారచారిణం, మనస్సుతో సంకల్పించినంత మాత్రంతోనే కోరిన ప్రదేశానికి వెళ్ళగలిగిన సామర్థ్యం కలిగింది. ఏ అది అటువంటి విమానాన్ని కూడా అక్కడ వెతికాడు. తర్వాత పానశాలల్లోకి వెళ్ళాడు, అక్కడ భక్ష్యాలు మద్యాలు ఏమండి రకరకాలవి చూశాడు. అందులో కూడా యాహి వైశ్రవణే లక్ష్మి, కుబేరుడి లోకంలో ఏ సంపద ఉందో, చంద్రలోకంలో ఏ శోభ ఉందో, స్వర్గలోకంలో ఏ శోభ ఉందో, వరుణ యమ దిక్పాలక లోకాల్లో ఎటువంటి, ఇవన్నీ కూడా రావణాసురుడు అపిస్వర్ణమయ్యి లంక అన్నాడు కదండి, అన్నీ ఉన్నాయటండి అక్కడ. ఇంద్రియాణి ఇంద్రియార్థయిస్తూ అవన్నీ చూశాడు, కానీ అసలైనటువంటి సీతమ్మ జాడ తెలియటంలా నతత్ర కాశ్చిత్ ప్రమద ప్రసహ్య. రావణుడి అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపుర జనంలో ఇప్పుడు ఆ భావం లేందే అసలు అక్కడ ఒక మాట అంటాడండి, నచాన్యకామాపి నచాన్యపూర్వ వినావరార్హ జనకాత్మజ. ఒక్క సీతమ్మను తప్ప ఇష్టం లేని ఏ స్త్రీని వాడు పట్టుకురాలేదట. చూడండి, యుద్ధకామేన తా సర్వా, ఆ స్త్రీలందరినీ యుద్ధం కోరి మరీ తెచ్చాడు. దీని మీద మనం వివరణ ఇవ్వాలంటే ఒక్కరోజు ప్రవచనం, అందుకే సుందరకాండని ప్రత్యేకంగా 7 రోజులు మనం ప్రవచనంగా పెట్టుకుంటే అందులో ఉన్న విశేషాలన్నీ కూడా మనం చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే అంతంత అద్భుతమైన ఉన్నాయి మహానుభావులు. పూర్వం మా గురువుగారు 40 రోజులు సుందరకాండ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. మా పారాయణలు చేసినప్పుడు కానీ ప్రవచనాలు చేసినప్పుడు కూడా అంత ఎంత విషయం ఉంటే 40 రోజులు సుందరకాండ చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ అందరూ కోరి వచ్చిన స్త్రీలేనటండి. బబూవ బుద్ధిస్తు హరీశ్వరస్య, ఇవన్నీ చూసి బాబు ఆయన కూడా కొంచెం మైండు కొంచెం చెదిరింది. మా అమ్మ సీతమ్మ కూడా వీళ్ళలాగా మా రాముడితో ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. పునశ్చసో చింతయదార్థరూపో ధ్రువం విశిష్ట గుణతో హి సీత, మళ్ళీ వీళ్ళని చూసి ఆయన చపల బుద్ధికి చింతించి మా స్త్రీలకు ఈ జగన్మాతకు, అసలు ఈ స్త్రీలకు జగన్మాతకు ఎక్కడ పోలిక, మహత్తరమైన పాతివ్రత్య ప్రభావం కలిగిన మా అమ్మయందు తపస్సంపన్న ప్రభావుడైనా కూడా ఈ రావణాసురుడు అకృత్యం చేశాడు, సీతాపహరణమే వీడికి మృత్యువు, ఇటువంటి అర్థం ఇక్కడ చూడండి. ఇంతకంటే ఇంకో అర్థం కూడా సమన్వయం చేయొచ్చండి. ఈ స్త్రీలందరూ ఎలా వీడిని చేరి ఆనందంతో ఉన్నారో, మా అమ్మ కూడా తన భర్త అయిన శ్రీరాముడితో కలిసి ఉంటే ఎంత బాగుండేది, వీడు బతికేవాడు కదా, వీడి జన్మ సార్థకం అయ్యేది కదా అని, ఇది జరగని పని, అసంభవమైన దాని గురించి ఆలోచన ఎందుకని, మా తల్లి ఎందు వీడు మహాపరాధం చేశాడు అనుకున్నాడు. తర్వాత రావణాసురుడు శయన మందిరానికి వెళ్ళాడు. వాడు భయంకర మహిషాకారంగా ఉన్నాడు, ఒక తలతో ఏమండి పీనవు సమసంజాతం ఐరావతపు, ఆ దెబ్బలతో బొప్పెలు కట్టేట, విష్ణు చక్రం ఇంద్రుడు వజ్రాయుధం, ఎక్కడ పడితే వాడు ఒళ్ళంతా అన్ని ఘాట్లున్నాయి, అటువంటి 2 భుజాలతో 1 శిరస్సుతో ఉన్న హనుమంతుడిని చూశాడు, ఆ రావణాసురుడిని చూశాడు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం మనం అనుకోవాల్సింది ఏంటంటే, రావణుణ్ణి ఎక్కడ వర్ణించినా దశగ్రీవ వింశతి భుజ అని వర్ణిస్తున్నారు, కానీ 10 తలలు 20 చేతులని, మరి ఇక్కడ 1 శిరస్సు 2 భుజాలని ఎలా వర్ణించారంటే, ఈ 10 తలల విశేషమైన ఆ పరిస్థితి వాడికి ఆగ్రహం కలిగినప్పుడు యుద్ధ ప్రసక్తి వచ్చినప్పుడు మాత్రమే ఉంటాయి, ఆహారం తినేటప్పుడు ఉండదు, నిద్రపోయేటప్పుడు ఉండదు, 1 శిరస్సు 2 భుజాలతోనే ఉంటాడు. కాబట్టి ఈ 2 మనం గమనించాలి. సరే, ఒక పక్కకి
ప్రత్యేకంగా బ్రహ్మాండంగా అలంకారాలతో ఓ స్త్రీ పడుకునుంది. ఈమె సీత అనుకున్నట్ట. ఆస్ఫోటయా మాస చుచుంబ పుచ్చం నంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ప్రత్యేకంగా పడుకునుంది కాబట్టి ఈవిడ మా సీత ఇంటుందని ఎగిరాట, గంతులేసాట, తోకలు ముద్దు పెట్టుకున్నట్ట, దులిపేట, దూకాడు, ఇలా పట్టరాని కోతి చేష్టలన్నీ చేశాటండి. కొంచెంసేపటికి ఆలోచన వచ్చిందట. నరామేణ వియుక్తాస స్వప్తుమర్హతి భామిని నా భోక్తుం నాప్యలంకర్తుం నా పానముపసేవితుం. రాముడి వియోగం పొందిన మా అమ్మ జానకీమాత ఇలా ఆహారం తీసుకుంటుందా, అలంకరించుకుంటుందా, మాదక ద్రవ్యాలు సేవిస్తుందా, దేవేంద్రుడైతే మాత్రం ఇంకోటి పక్కన చేరుతుందా, కాబట్టి ఈమె ఎవరో ఇంకో స్త్రీ కావచ్చు అనుకున్నాడు. ఆమె మండోదరి, ఇంకా నిద్రాపరవశులైన, భయంకరంగా ఎలా పడుకున్నారో వాళ్ళకే తెలియదండి. అటువంటి వాళ్ళందరినీ చూశాడు. చూసి ఆయన అనుకున్నాడు, ఇంతమంది స్త్రీలను చూశాను కదా, నాకు ఇలా నిద్రిస్తున్న స్త్రీలను చూసిన పాపం రాదా అని అనుకున్నట్ట. నతుమే మనస కించితు వైకృత్యం ఉపపద్యతే. సమస్త ఇంద్రియాల ద్వారా శుభాశుభాలను కల్పించడానికి మనస్సే కారణం. మనస్సే రాగద్వేషాలు, పాపాలను సృష్టిస్తుంది. నా మనస్సు రాగద్వేషరహితమై నిర్మలంగా ఉంది కాబట్టి నాకు ఎటువంటి ధర్మలోపం లేదన్న. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయు. తల్లిని కౌగిలించుకుంటాడు, భార్యని కౌగిలించుకుంటాడు, కూతుర్ని కౌగిలించుకుంటాడు. ఈ శరీర స్పర్శ ఒకటే కావచ్చు, కానీ నీ భావాన్ని బట్టి కదా నీ యొక్క నీకు జరిగేది. కాబట్టి ఇప్పటి వరకు ఈ జరిగిన కథాభాగంలో లంకాపట్టణ వైభవ వర్ణన, రావణుడి యొక్క భోగభాగ్యాల విచారణ, వాడి అఖండమైన సంపద, పరాక్రమం, ఇవన్నీ ఇంద్రాది లోకాల్లో కూడా లేదనిపించేటట్టుగా, అంటే పుణ్యాన్ని సాధించడమే పరమార్థం కాదండి. ఎంత పుణ్యం సంపాదించినా, దుర్లభ తపశ్చర్య సాధించినా రజోగుణ తమోగుణాలకు లోను కాకూడదు. తను సాధించిన తపస్సు, ఈ యోగ, ఈ ధ్యాన సాధనాలు భగవద్ అనుగ్రహం కోసంగా నిత్యానిత్య వివేకానికి ఈశ్వరార్పితమైన ప్రవృత్తితో నిష్కామ కర్మానుష్ఠానంగా నువ్వు మరల్చుకోవాలి. కానీ తుచ్చమైన అశాశ్వతమైన భోగభాగ్యాల మీద నువ్వు ప్రసరిస్తే సత్వగుణం అడుగంటిపోయి రజోగుణ తమోగుణాలు కోరికల రూపంలో, కోపం రూపంలో నిన్ను చెడు మార్గానికి తిప్పుతాయి. లోకంలో సాధారణంగా ఎవరికైనా మనం చేసుకున్న పురాకృత పుణ్యం వల్ల సంపదలు, పాండిత్యం, ధనస్సు, ధనము ఇవన్నీ వస్తాయండి చాలామంది. అలా పొందిన వాళ్ళు వాటిని భగవదర్పణం చేసి లోకోపకారకంగా నిష్కామ కర్మానుష్ఠానంగా ఉపయోగించలేరు. అప్పుడే వాళ్ళు ఈ సంసార చక్రంలో ఘోరమైన సంకటాల్లో పడి పరిభ్రమిస్తూ ఉంటారు. శోధ్యమానంతు తచ్చిత్తం ఈశ్వరార్పిత కర్మభి వైరాగ్యం బ్రహ్మలోకాదు ఎనక్త మత సు భగవద్ అనుగ్రహం చేతే సంప్రాప్తమైన ఈ విద్య, బలం, పాండిత్యం ఇవి అశాశ్వతమైన భోగభాగ్యాలకు వినియోగించేవాళ్ళు రావణాసురుని చూసి తెలుసుకోవాలి. రావణుడు సంపాదించిన పుణ్యం, తపస్సు కేవలం భోగాలకు పర్యాప్తమై కామక్రోధాలను పెంచి అధఃపతనానికి కారణమయ్యాడు. ఇదే రావణుడి తపస్సు భగవద్ అనుగ్రహానికి కాకుండా ఆగ్రహానికి కారణమైంది. తపోయోగాలు సాధించిన రావణుడు శాపగ్రస్తుడు కనుక అహంకారయ్యాడు. అజ్ఞానమే అహంకారానికి ఒక పాదు. అది రావణుడి 10 తలల్లాగా. కర్మ, జ్ఞాన, ఇంద్రియాలు 10. ఈ ఇంద్రియాలతో మనం భోగాల్లో తేల్తాం. కర్మ, జ్ఞాన, ఇంద్రియాల సంయమనం, ఈ అహంకార వినాశనం కలిగినప్పుడే పరతత్వం గురించిన జిజ్ఞాస కలుగుతుందని ఒక మహత్తరమైన తత్వరహస్యాల్ని మనం సుందరకాండలో గుర్తించవచ్చు. ఎట్టి పుణ్యాలు సంపాదించినా, ఎంత ధనం సంపాదించినా పరహింస, పర అపకారాలు ఎప్పుడూ పనికిరావు. రామాదివద్వర్తితవ్యం న రావణాదివతు. రాముడిలాగా ప్రవర్తించాలి కానీ రావణాసురుడిలాగా ఉండకూడదని మనం రామాయణం బాగా తెలుసుకోవాలి. లంకాపట్టణం అంతా గాలించాడు, అంతఃపురం అంతా శోధించాడు, ఎక్కడా అమ్మవారి దర్శనం కాల. చతురంగుల మాత్రోపి నావకాశ సవిద్యతే. 4 అంగుళాల స్థలం కూడా అసలు
సీతమ్మ కోసం వెతకని జాగా లేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? నేను సీతను చూడకుండా వెళితే ఈ వార్త పట్టుకెళ్తే సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఎవరైనా బ్రతుకుతారా? కాబట్టి లక్ష్మణుడు ఎవ్వరూ దక్కరు. కాబట్టి నేనేం చేయాలి? నేను తిరిగి వెళ్ళకూడదు. ఇక్కడే నేను కూడా ప్రాణాన్ని వదిలిపెట్టేసేస్తే బాగుంటుంది అనుకున్నట. ఇక్కడ ఈ హనుమంతుడు ఇలా నిర్వేదం పొందటంలో ప్రభుకార్య సాధనంలో ఉండవలసిన పట్టుదల, ఓ దృఢదీక్ష మనకు చూపిస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఒక యోగికి కానీ ఒక ఉపాసకుడు కానీ ప్రయత్నించిన కొద్దీ అనేక విఘ్నాలు తటస్థిస్తాయి. బాగా పట్టుకోండి ఈ మాట. నువ్వు ఎంత దాన్ని రేంజ్ పెంచుతుంటావో నీకంత రిఫ్లెక్షన్స్ కొడుతూనే ఉంటాయి. దానితో నువ్వు భయపడిపోయి, భయపడిపోకుండా దృఢమైన ప్రయత్నం చేస్తే నీకు భగవద్ అనుగ్రహ ప్రాప్తి పొందుతావని దీనిలో అర్థమవుతోంది. భగవద్ అనుగ్రహాన్ని పొందటానికి సాధకుడికి పట్టుదల ఎక్కువైతే మరొక వైపు భగవంతుడు పరీక్ష కూడా రెట్టింపు చేస్తాడు. భగవద్ విషయమైన ఒక మంచి పనిని నువ్వు ప్రారంభించినప్పుడు ఇందాకన్నా దేవతలు పరీక్షిస్తారు, రాక్షసులు విఘ్నాలు కల్పిస్తారు. కాబట్టే ఆగమార్థంతు దేవాన గమనార్థంతు రాక్షసాం, మనం ఘంటానాదం చేసేది అందుకే కదా. కాబట్టి హనుమంతుడి సీతాన్వేషణ రూపమైన శ్రీరాముడి సేవకు శ్రీకారం చుట్టగానే మైనాకుడు, ఆ తర్వాత సురస, ఆ తర్వాత సింహిక, మరి లంక, ఇంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసి ఆపినా దృఢ నిశ్చయంతో ఆ విఘ్నాలన్నీ దాటి ఇక్కడికి వస్తే ఇక్కడ సీతా దర్శనం కాలేదు. హస్తాదానో ముఖాదానో ఏదో చెట్టు కింద కూర్చుని దొరికిన పండో ఫలమో తిని నా ప్రాణాలు ఇక్కడే వదులుకుంటానన్నాడు. పోనీ నాకు సీత కనపడలేదు, మరి సంపాతి ఇక్కడ సీత ఉంది నేను చూశానన్నాడు. ఆ మాట అనగానే ఆయనకి రెక్కలు వచ్చాయి. అంటే అది నిజమే కదా, మరి ఎట్లా సీతమ్మ లేకుండా నేను నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవి అయి జనకాత్మజాయ. చూడండి, ఏదో ఎక్కడో నేను ఎక్కడో పొరపాటు పడ్డాను అనుకున్నాడు. కాబట్టి ఈ ఆత్మహత్య చేసుకోవటం కూడా మంచిది కాదని అనుకుని ఒక్కసారి జగన్మాతను నేను ప్రారంభంలో స్మరించలా, శక్తి లేకుండా శక్తిమంతుడు ఎవరు ఉండరు, శక్తి శక్తిమతో రవేద అని చెప్పారు. కాబట్టి అమ్మ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. కాబట్టి ఇహైవ ఆత్మహత్య దోషం కాబట్టి నేను ఈ నిర్వేద భాగంతో అని బాధపడుతుండగా రామానుగ్రహం ఆయనకు ప్రసరించి కొత్తగా ఒక స్ఫూర్తి కలిగింది అండి. అలా పైకి చూస్తే ఒక ఇప్పటి వరకు చూడనేటువంటి ఒక అశోకవనం ఆయనకు కనపడింది. అశోకవనికాచాపి మహతీయం మహాద్రుమ ఇమాం అధిగమిష్యామి. ఎక్కువ అశోక వృక్షాలు ఉండటం చేత దాన్ని అశోకవనం అన్నారు. ఇది నేను పూర్వం వెతకలేదే అని గురు అనుకున్నాడు. ఇక్కడైనా మా అమ్మ దర్శనమైతే బాగుంటుందనుకుని అష్టౌ వసవ ఏకాదశ రుద్రా ద్వాదశ ఆదిత్య ద్వౌ అశ్వినౌ వసూన్ రుద్రాన్ తద ఆదిత్య అశ్వినౌ మరుతోపిచ ఈ అందరినీ స్మరించాడండి. రామ నమస్కారం చేశాట. జిత్వాతు రాక్షసాన్ దేవీన్ ఈ శ్లోకంలో సీతాదర్శన రూప మహాతపస్సిద్ధిని సాధించడం కోసంగా బలవత్తర ప్రయత్నంలో ఉన్న సాధకుడు హనుమంతుడు అని మనం ఈ ఘట్టంలో చూడాలి. సీతాదేవి శ్రీరామచంద్రుడనే పరబ్రహ్మము యొక్క, సీతాదేవి అనే చిత్శక్తి యొక్క అప్రమేయ అనుగ్రహాన్ని సాధించిన ఉత్తమ సాధక భక్తుడు. అంతేగాని సుందరకాండలో ఈ లంకయందు నిబద్ధమైన సీతకు ఆచార్య పురుషుడు మాత్రం హనుమంతుడు కాదు. కిష్కింద కాండలో ఆచార్యస్థానం వహించి రాముడికి సుగ్రీవుడికి మైత్రిని చేశాడు. ఇది వరకు తన వల్ల జరిగిన లోపాలను కూడా గుర్తించుకున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏజనా పరిపాసతే తేషాం నిత్యావియుక్తాన యోగక్షేమం వహామ్యమని భగవంతుడి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని జగన్మాతకు నమస్కారం చేయలేదన్నది తెలుసుకున్నాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. చిత్శక్తి సహితమైన సగుణ సాకార భగవత్స్వరూపంగా సీతమ్మతో కలిసి రాముడికి నమస్కరించాడు. ఇంద్ర వాయు యమ రుద్ర చంద్ర అందరికీ నమస్కారం చేశాడు.
సముద్ర లంఘన సమయంలో ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా అన్నాడు. కానీ ఎక్కడ సీతమ్మ మాట రాలేదు. ఇదే ఈ శ్లోకాన్ని సుందరకాండలో మంత్రరూప శ్లోకంగా పెద్దలు చెబుతారు. ఈ ఒక్క శ్లోకం పఠించిన సుందరకాండ జప ఫలితం అంతా మనకు కలుగుతుందని పెద్దల విశ్వాసం. వెంటనే చూడండి, ఆ ప్రాకారం పైనుండి అశోకవనం వైపు చూశాడు. అక్కడ కట్టుదిట్టమైన రాక్షస సముదాయాలు గస్తీలు తిరుగుతున్నాయి. ఇంద్ర వరుణ సూర్య చంద్ర అశ్విని దేవతలందరూ నాకు సిద్ధిని ప్రసాదించుదురుగాక అని ఆ ప్రాకారం నుండి అశోకవనంలోకి దూకాడు. యాముక్తైవ నారాచ రామబాణంలాగానే అందులో దూకేటండి. ఆ అశోకవనాలు హనుమంతుడి ఆకారం చిన్నదైనా కూడా జలజల రాలిన పువ్వుల సముదాయంతో చిన్న పువ్వుల కొండలా ప్రకాశించాట. ఆ వృక్ష సముదాయాలన్నీ చాలా వైభవంగా ఉన్నాయి. అది చూడండి, హనుమంతుడు ఎలా కనబడ్డాడనంటే ఒక సింసుపా వృక్షపు శాఖలు, ఒక చెట్టు ఆ కొమ్మలతో రెమ్మలతో పుష్పించిన శాఖలతో ఉన్న చెట్టు మీద ఆయన ఉన్నట్ట. అప్పుడు ఆ ఇక్కడ కనుక ఇది జలాశయాలు కనబడుతున్నాయి. సీతమ్మ సాయంకాల సమయమో ఉదయం సమయమో సంధ్యావందనం కోసమైనా ఇక్కడికి వస్తుంది కాబట్టి ఆ తల్లిని ఇక్కడ మనం చూడొచ్చు అని ఆ చెట్టు మీద కూర్చున్నట్ట. చూడగానే 1000 స్తంభాలతో ఉన్న చైత్య ప్రసాదం కనబడింది. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునాం దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివ అమలాం మందం ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసో పీతేన ఏకేన సంవీతాం క్లిష్టేన ఉత్తమ వాసస సపంకాం అనలంకారాం విపద్మామివ పద్మినీం పీడితాం దుఃఖసంతప్తాం పరీక్షీణాం తపస్వినీం. రాక్షస స్త్రీల మధ్యలో ఉపవాసముతో కృషించి దీనురాలై శోక మోహాలతో నిట్టూర్పులు వదులుతూ మలిన వస్త్రాలతో కూడి శుక్లపక్ష విదేనాడి పోల్చుకోలేని చంద్రరేఖలాగా జగన్మాతను హనుమంతుడు చూశాడు. జయ శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. పోల్చుకోటానికి వీలులేని పోషణ లేని రూపంతో ఉన్న సుందరమైన ప్రభతో కాంతితో పొగతో ఆవరించబడి స్పష్టంగా కనపడని అగ్నిశిఖల మలినమైన వస్త్రంతో కూడి పద్మములు లేకుండా బురదతో కూడిన చెరువులాగా ప్రియంజనం అపశ్యంతి. చాలా చక్కటి వర్ణనలు చేశారండి. ఏకయా నీలయా నీరదాపాయే నీల నాగాభయ వేణ్య జగనంగత ఏకయా. అమ్మవారు అపహరించబడ్డప్పుడు ఏ రోజున జడ వేసుకుందో అదే జడతో ఉన్నదావిడ. మళ్ళీ ఏ రకమైన సొగసులు సొబగులు ఆవిడ ఏమి చేయలే. ఆడ జగన్మాత లేడి పరివారాలకు దూరమై రేచు కుక్కల మధ్యలో చిక్కిన లేడిలాగా ఉందని పోల్చాడు. కాబట్టి ఆమె నల్లత్రాచులాగా జడను పోల్చాడు. అంటే అలా సృశిస్తే రావణ సంహారానికి అమ్మ కారణమని హనుమంతుడి మాటల్లో మనకు అర్థమవుతోంది. ఆ హనుమంతుడు ఋష్యముఖ పర్వతం మీద కూర్చునున్నప్పుడు ఆ రాక్షసుడి చేత అపహరించబడుతున్న తల్లి ఈమె అని రకరకాలుగా ఊహించుకుని కమలాల వంటి విశాల నేత్రాలతో కలిగిన సర్వ జగత్తులకు ఆనందదాయకమైన మహాలక్ష్మిలాగా చూసి ఈమె సీత అయి ఉంటుంది అని ఇయంస యత్కృతే రామ చతుర్భిరిహ తప్యతే కారుణ్యేన ఆంద్రశంసేన శోకేన మదనేన చ. ఏ తల్లి కొరకు 4 విధాలుగా రాముడు బాధపడుతున్నాడో ఆమె ఈమె. ఆనాడు వదిలిన నగల మూటలలో లేని భూషణాలు శ్రీరాముడి చేత చెప్పబడ్డవి ఈమె శరీరంలో ఉన్నట్టుగా గుర్తించాడు. ఆనాడు తన చీరను చించి నగలను మూటగట్టి కిందకు విసిరిన చీరే ఇప్పుడు ఈమె కట్టుకున్న చీర ఒకటే. చిరకాలం నుండి ధరించడం చేత అది మలినమై ఉన్నది అని చెప్పి ఇన్ని రకాల ఊహించుకుని సీతా సందర్శనం హనుమంతుడికి కలగటం వల్ల దీన్ని సిద్ధి సర్గ అంటారు పెద్దలు. ఇది సుందరకాండలో 15వ సర్గగా చెబుతారు. సహజంగా సంప్రదాయంలో సుందరకాండ పారాయణ చేసినా ఈ సిద్ధి సర్గ పారాయణ చేయగానే కొబ్బరికాయ కొట్టి ఆ అమ్మకి మనం నివేదన చేయాలి అనే ఓ సంప్రదాయాన్ని కూడా మనం చూపిస్తున్నారు.
మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. నిజంగా కాలం ఎంత దారుణమైంది. ఈ సుఖదుఖాలు సీతారాములకు నిజంగా సుఖదుఖాలు లేకపోయినా లోకానుగ్రహం కోసం మనుష్య శరీరం ధరించారు కాబట్టి ఈ నటన చేయకపోతే రావణుడికి వీళ్ళు మానవులన్న బుద్ధి మారిపోకూడదు కాబట్టి వాడు వధకు యోగ్యుడు అవడు కాబట్టి సీతారాములు మానవ నటనను తీసుకున్నారని మనం భావించాలి. ఆ తల్లిని లక్ష్మణుడితో కూడిన రామచంద్రమూర్తి ఈ దుర్గంలో బంధించబడ్డ ఈమెను తప్పకుండా రక్షిస్తాడని అనుకున్నాడు. ఇలా ఆ జగన్మాత దర్శనమైన తర్వాత ఈమెను ఏ విధంగా ఇప్పుడు కలిసి మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగానే తెల్లవారు సమయానికి రావణాసురుడు రావటం, ఆ రావణాసురుడు రకరకాలుగా వాణ్ణి ఆమెను ప్రలోభ పెట్టడం, ఆ మాసాద్వాదశ భామిని నీకు 12 నెలల గడువు అన్నాడు. 14వ సంవత్సరం అపారం, అందులో కేవలము 2 నెలలు మిగిలి ఉన్నాయి. త్వాం కృత్వా ఉపరతం మన్యే రూపకర్త స విశ్వసితు. రావణాసురుణ్ణి పడుకున్నప్పుడు చూశాడు, తెల్లవారుజామున వచ్చి సీతమ్మను ప్రలోభ పెట్టడానికి వచ్చినప్పుడు చూశాడు. ఆవిడ ఆ రావణుడు ఆమెను ఎన్ని రకాలుగా బాధించాడో అన్నీ కూడా చూశాడు. సన్నియచ్చతి మే క్రోధం త్వయి కామసముద్దిత. ఇప్పుడు సీతమ్మ అన్నది, నువ్వు నన్ను, రావణాసురుడు అంటున్నాడు, రకరకాలుగా నువ్వు నన్ను హింసిస్తున్నావు, నేను నిన్ను చంపాలని నాకు అనిపిస్తున్నా, నీ యందు నాకు ఆ చేష్టలు కనపట్ట, అలా చెయ్యాలనిపించటం లేదు అనగానే ధాన్యమాలిని ఒక స్త్రీ, నువ్విచ్చిన గడువే ఇంకా ఉండంగా ఎందుకు ఇప్పుడు తొందరపడతావని ఆ రావణాసురుడిని తీసుకుపోయింది. ఎలాగైనా సరే సీతమ్మను నయాన భయేన చెప్పి మీరు ఆమెను నా వైపుకు తిప్పండి అని ఆ రాక్షస స్త్రీలందరికీ చెప్పటం, సృజట అనే ఆమెకి తెల్లవారుజాము స్వప్నం రావటం, ఆ స్వప్నంలో రాముడు జయాన్ని పొందినట్టు రావణుడు అపజయాన్ని పొందినట్టు అని స్వప్న దృష్టాంతాలు కూడా చెప్పి ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. ఇప్పటిదాకా ఈ తల్లిని ఇన్ని బాధలు పెట్టాం కదా, ఈ అమ్మ మనల్ని క్షమిస్తుందా అనుకున్నారట. మహానుభావులైన వాళ్ళండి, ఎంత అపకారం చేసినా నమస్కారం చేస్తే అన్నీ మర్చిపోయి అనుగ్రహిస్తారట. అటువంటి సీతమ్మ తల్లి జగన్మాత ఆమె దర్శనాన్ని పొందాడు. ఆమెతో రేపు సంభాషణ చేసి ఏ రకంగా ఆ సీతమ్మకు ఊరట కలిగించాడో ఈ కథాభాగం అంతా ఈశ్వరానుగ్రహంతో మళ్ళీ మనం రేపు సకాలంలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని యేషోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్రాపుత్రిణ సంతు పుత్రిణ సంతు పవిత్రిణ అదనా సదనా సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త నమః పార్వతీపదే హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు.